ప్రియమైన దేవుని పిల్లలారా తిరిగి మరలా ఈ వారం కూడా విలువైన వాక్యంతో మీ ముందుకు వచ్చే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఈరోజు మన అంశం తగ్గితే తక్కువ అవుతామా? ప్రపంచమంతా ఈరోజు ఒక విషయంలో గజగజ వణికిపోతుంది, అదే కరోనా. దేవుడంటే భయపడని మనిషికి ఎలా భయం కలిగించాలో దేవుడు బాగా తెలుసు. ఒక చిన్న కంటికి కనబడని వైరస్ ఈరోజు మానవ జాతిని వణికిస్తుంది. అగ్ర రాజ్యాల ధనిక దేశాల గర్వించిన మనిషిని ఎలా అణగద్రొక్కలో దేవుడు బాగా తెలుసు. దేవుని ఆయుధాలలో చాలా చిన్నది కరోనా వైరస్. ఆయనే ఆయుధశాలను తెరిస్తే అసలు మానవ జాతి ఉండదు, సర్వనాశనం. అన్ని ఆయుధాలు ఆయన అంబుల పొదిలో లేదా ఆయన ఆయుధశాలలో ఉన్నాయి. ఇక ఈ మధ్యకాలంలో చాలామందికి ఈ కరోనా వైరస్పై అవగాహన సరిగా లేక అది ఎందుకు వచ్చింది, దాన్ని ఎలా అంతమొందించాలి, శాస్త్రవేత్తలు అయితే నిజంగా చాలా కష్టపడుతున్నారు దాన్ని మందును కనుక్కోవడానికి, వ్యాక్సిన్ కనుక్కోవడానికి. దేవుణ్ణి నమ్మే వాళ్ళైతే ఇది దేవుని వలన వస్తుంది అంటున్నారు, దేవుణ్ణి నమ్మని వాడైతే రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి, అందులో కూడా చైనా వలన ఇది సంభవించిందని ఒకడు అంటున్నాడు. చైనానే ల్యాబ్లో సృష్టించి ప్రపంచ దేశాల మీదకి వదిలిందని అంటున్నారు. చైనానే సృష్టిస్తే లేదా చైనాలో ఉన్న మనుషుల్నే అది కబళించింది, ఇప్పటికీ కబళిస్తూ ఉంది. ఏదేమైనా దేవుని ప్రమేయం లేకుండా ఈ విధ్వంసం జరగదు. ఎందుకంటే యెహోవా చేయనిది పట్టణంలో ఉపద్రవము కలుగునా అని దేవుని మాటను గతంలో మీకు పాఠాలలో చెప్పాను. ఇకపోతే ప్రేమైన దేవుని పిల్లలారా, దీని గురించి చాలామంది మాట్లాడుతున్నారు. ఈ మధ్యకాలంలో TV5లో స్పెషల్ లైవ్ షోలో కరోనా కంట్రీలు అనే ఒక ట్యాగ్తో టైటిల్తో ఒక లైవ్ ప్రోగ్రామ్ని TV5 వాళ్ళు టెలికాస్ట్ చేశారు. అందులో ఈ కరోనా విషయంలో లేదా కరోనా తగ్గిస్తామని తిరుగుతున్న కొంతమంది దొంగ బాబాల గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. ఏమండి, మరి బాబాలు దొంగ బాబాలు అనేవాళ్ళు అన్ని మతాలలోనూ ఉంటారు, ప్రజలను మోసం చేసేవాళ్ళు. హైందవ మతంలో ఉంటారు, ఇస్లాం మతంలో ఉంటారు, క్రైస్తవ మతం కాకపోయినా చాలామంది దుర్మార్గుల వలన లేదంటే కొంతమంది నామకార్థ క్రైస్తవుల వలన క్రైస్తవ్యాన్ని కూడా లోకం మతం అనే పరిస్థితికి తీసుకొచ్చారు. అందుకే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు క్రైస్తవ బాబాలు అని కొంతమంది గురించి మాట్లాడుతూ ఉన్నారు. విచిత్రం ఏమిటంటే ఈ TV5 మూర్తి అనేటువంటి ఈయన కరోనా కంట్రీలు అని పేరు పెట్టి లైవ్ షోలో కొంతమందిని కూర్చోబెట్టాడు. నాస్తికులను కూర్చోబెట్టాడు, మతంలో ఉన్న వాళ్ళని కూర్చోబెట్టాడు, అలాగే మన క్రిస్టియన్స్ తరపు నుంచి జాన్ బాబు అనేటువంటి ఆయన్ని కూడా కూర్చోబెట్టారు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంటే అటు హైందవ సోదరులలోనూ హైందవ బాబాలలోనూ కరోనా గురించి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, ఇస్లాంలో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, అలాగే క్రైస్తవులో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. కానీ అతని టార్గెట్ అంతా కూడా క్రైస్తవ్యం మీదే ఉంది. ఎందుకంటే క్రైస్తవ్యంలో అందరూ యథార్థంగా ప్రవర్తిస్తున్నారని నేను చెప్పటం లేదు. చాలామంది వలన క్రైస్తవ్యం, బైబులు, క్రీస్తు అవమానింపబడుతున్నాడు ఈరోజు. దానికి ఉదాహరణ శ్యామ్ కిషోర్ అని హైదరాబాద్లో ఉండే ఒక వ్యక్తి ఈ కరోనా కాలంలో లాక్డౌన్ ప్రతి ఇంటికి వెళుతున్నాడు. ఎవరైతే కరోనాతో బాధపడుతున్నారో వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళకు ప్రార్థించి వాళ్ళకేదో స్వస్థపరుస్తున్నట్లుగా చేస్తున్నట్లుగా ఒక వీడియో అనేది హల్చల్ చేస్తూ ఉంది. అతనికి మాస్క్ లేదు. కానీ విచిత్రం ఏమిటంటే అతని కారు డ్రైవర్కి మాస్క్ ఉంది, ఇతనికి మాస్క్ లేదు. కరోనాను నేను విడిపిస్తాను లేదా కరోనా నుంచి నేను విడిపిస్తాను, రోగాన్ని తగ్గిస్తాను అని ఆ కరోనా పేషెంట్ల దగ్గరికి వెళ్ళిపోయి ఈయన ఊదుతున్నాడు, వాళ్ళ ముఖాన్ని ఊదుతున్నాడు. ఇతనికి కరోనా ఉంటే వాళ్ళకు వచ్చేటట్లుగా ఉంది, లేదా ఖచ్చితంగా వాళ్ళకి కరోనా ఉంటే ఖచ్చితంగా ఇతనికి వస్తుంది. ఏదేమైనా కానీ ఇది చాలా తప్పు. ఎందుకంటే ప్రభుత్వం ఇంత కష్టపడి ఇన్ని నిబంధనలు పెట్టి ఇది వ్యాప్తి కాకూడదని నానా శ్రమలు పడుతుంటే ఒక బోధకుడిగా ఉన్నవాడు బాధ్యతాయుతంగా ఉండాలి, బాధ్యత కలిగి ఉండాలి. అలాంటిది అనేక మందిని తప్పుత్రోవ పట్టించేలాగా మాస్కు లేకుండా ప్రజల దగ్గరికి వెళ్తాం, ప్రార్థనతో తగ్గిస్తాను అనడం. ప్రిల్లరా, గతంలో జయశాలి గారి ద్వారా ఎన్నో పాఠాలు మీరు విన్నారు, అలాగే నేను కూడా ఎన్నో పాఠాలు మీకు చెప్పాను.
ఒకనాడు అనగా క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు అపోస్తలుల కాలంలో పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు కొన్ని వరాలను ఇచ్చాడు. అద్భుతమైన వరాలు, పరిశుద్ధాత్మ వరాలు. ఆ పరిశుద్ధాత్మ వరాల చేత మరణించిన వారిని సైతం వాళ్ళు లేపారు. పేతురు లేపాడు దొరకని, పౌలు లేపాడు ఐతుకొని యవనస్తుణ్ణి, యేసుక్రీస్తు బ్రతికించాడు ఎందరినో. ఆ రోజు వాళ్లకు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా వరం ఇచ్చాడు. కానీ ఆ వరం ఈరోజు ఎవరికీ లేదు అన్న నిజాన్ని మీరు మొదటిగా గుర్తించాలి. కానీ ఈరోజు కొంతమంది క్రైస్తవ్యంలో బోధకులు ఎలా మారిపోయారంటే, మా తాతలు నేతులు తాగారు, మీరు మా మూతులు వాసన చూడండి అన్న చందంగా, ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం సత్యం అనేది ప్రారంభించబడిన ఆ తొలినాళ్లలో ప్రజల మధ్య ఈ వాక్యమును దేవుడు స్థిరం చేయడానికి కొంతకాలం పాటు జరిగించిన స్వస్థతలు అవి బైబిల్లో వ్రాయబడ్డాయి. ఆ బైబిల్లోనే అవి కొంతకాలం వరకే అన్న విషయాన్ని స్పష్టంగా దేవుడు రాయించాడు. అయినా కొంతమంది దానిని ఆసరా చేసుకొని బైబిల్ చదవని అమాయకుల మధ్య ఏమని బోధిస్తున్నారంటే, ఇప్పటికీ మాకు వరాలు ఉన్నాయి, ఇప్పటికీ మాకు స్వస్థత వరాలు కలిగి మేము స్వస్థపరుస్తున్నాం అంటున్నారు. ప్రిల్లరా, ఇది పూర్తిగా వాస్తవ విరుద్ధం, ఇది పూర్తిగా బైబిల్కి విరుద్ధం. ఎందుకంటే మొదటి శతాబ్దములో ఇచ్చిన ఆ వరాలను దేవుడు ఇప్పుడు ఇవ్వడం లేదు. అలాగని దేవుడు తలుచుకుంటే స్వస్థత జరగదని కాదు. నువ్వు దేవునికి ప్రార్థించు, నీకు నీవుగా ఖచ్చితంగా దేవుడు స్వస్థతనివ్వచ్చు ఆయనకి ఇష్టమైతే, లేదు ఆయనకి ఇష్టం లేదా ఇవ్వకపోవచ్చు. అంతేగాని ఒక బోధకునికి లేదా ఒక వ్యక్తికి ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ వరం ద్వారా స్వస్థపరిచే శక్తి ఉంది అన్న మాట మాత్రం పచ్చిబూటకం, అబద్ధం. ముఖ్యంగా ఒక క్రైస్తవ బోధకుడిగా ఈ శ్యామ్ కిషోర్ అనేటువంటి బోధకుడు చేస్తున్నటువంటి పని సమర్థనీయం కాదు, పూర్తిగా తప్పు. ప్రిల్లరా, క్రైస్తవులైన వాళ్ళు కూడా ఇలాంటివి గమనించాలి. ఇలాంటి మోసగాళ్ల బారిన మీరు పడకండి. మీరెప్పుడు మోసగాళ్ల బారిన పడతారు అంటే బైబిల్పై మీకు అవగాహన లేనప్పుడు. ఈరోజు క్రైస్తవులు బైబిల్ చదవడం లేదు కనుకనే ఇదిగో ఈ శ్యామ్ కిషోర్ లాంటి దొంగ బాబాల ఆటలు కొనసాగుతున్నాయి. కనుక ఇలాంటి వాళ్లను మీరు జాగ్రత్త పెట్టండి, మీ దగ్గరికి రానివ్వకండి. క్రైస్తవ్యాన్ని అభాస్పాలు చేస్తూ అవమానపరుస్తున్న ఇలాంటి బోధకుల్ని మీరు దరిచేరనివ్వకండి. ఇకపోతే ఈ లైవ్ షోలో TV5 మూర్తి అంటున్నాడు, మోసం అనేది క్రైస్తవుల వలన జరుగుతున్నట్లుగా లేదా ఈ దేశాన్ని క్రైస్తవులే పాడు చేస్తున్నారన్నట్లుగా మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతూ నిజంగా ఆయన మాటలు చూస్తుంటే ఏదో క్రైస్తవ్యం మీద ఈర్ష అసూయతో మాట్లాడుతున్నట్లు నాకు అనిపించింది. నిజానికండి చాలామంది హైందవ సోదరులలో జ్యోతిష పండితులైన వారు ఇది ఏప్రిల్లో పలానా 15వ తారీఖు ఆగిపోతుంది, మేలో 15వ తారీఖు ఆగిపోతుంది జ్యోతిష్యం చెప్పిన వాళ్ళు ఉన్నారు. కావాలంటే ఆ క్లిప్స్ మీకు చూపిస్తాను, చూడండి. మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనటువంటి శుభవార్త ఏంటంటే 21 రోజుల లోపలే మనకు మంచి శుభవార్త రాబోదు. చైనాలో కూడా వుహాన్లో వాళ్ళు కనుగొనే వరకు ఆల్రెడీ స్టేజ్ 3కి వెళ్ళిపోయింది. చిలుకూరులో మేము స్వామివారి అనుగ్రహంతో మీ చెప్తున్నాము, ఇది నిజంగా ఈ దేశానికి స్టేజ్ 3 రానే రాదండి. అయితే ఈ వ్యాధి గురించి ప్రస్తావిస్తూ ప్రభుత్వం మే 3 వరకు లాక్డౌన్ విధించింది. కానీ ఈ వ్యాధి యొక్క ఉద్రిక్తత మే 29 వరకు ఇలానే ఉంటుంది, జూన్ చివరి వారంలోనే పూర్తిగా తగ్గుముఖం పడుతుందని అభిజ్ఞ తెలియజేస్తున్నాడు. జ్యోతిష్యం చెప్పి పలానా పలానా రోజు ఆగిపోతుంది, పలానా నెలలో ఆగిపోతుంది, పలానా తారీఖు ఆగిపోతుందని జ్యోతిష్యం చెప్పిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళ టీవీలలోనే వాళ్ళను వాటిని ప్రకటించారు. అయితే అవి జరగలేదు. వాళ్ళు చెప్పినట్లుగా 15 కానీ మే 15 కానీ ఇదిగో జూన్లో కానీ జూలైలో కానీ వాళ్ళు చెప్పిన ఏ డేటుల్లో కూడా కరోనా ఆగలేదు. మరి ఈ TV5 మూర్తి గారు ఏం చేయాలి? ఆ జ్యోతిష్యం చెప్పిన వాళ్ళని తీసుకొచ్చి ఈ టీవీ ఛానల్లో కూర్చోబెట్టి, మీరు చెప్పారు కదా పలానా రోజున ఆగిపోతుందని, ఎందుకు ఆగిపోలేదు అని వాళ్ళని అడిగి, ఇదిగో వీళ్ళు దొంగలు, ఎప్పుడు ఇక వీళ్ళ జ్యోతిష్యాన్ని నమ్మకండి, అసలు జ్యోతిష్యమే తప్పు అని ప్రకటించినట్లయితే TV5 మూర్తి గారిని నేను యథార్థవంతుడు అనుకునేవాణ్ణి. కానీ ఇతని ఫోకస్ అంతా క్రైస్తవుల మీద ఉన్నట్లుగా నాకు కనబడుతుంది. ముఖ్యంగా అతను ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ ఆ రోజు మాట్లాడాడు. ఎవరో వ్యక్తి, యేసుక్రీస్తు పాదాల మీద మీరు పడండి,
ఎవరో నలుగురు పేర్లు చెప్పాడు. ఏమండి, హైందవ సోదరులలో ఉన్నటువంటి నలుగురు పేర్లు చెప్పి కరోనా పోతుంది, యేసుక్రీస్తు దగ్గర మోకాళ్ళ వేసి ప్రార్థన చేస్తే, ఎవరు? ఒక నలుగురు పేర్లు చెప్పాడు అతను. ఒక పాస్టర్ గారు నలుగురు పేర్లు చెప్పాడు. ఆ నలుగురు వచ్చి యేసుక్రీస్తు పాదాల చెంత మోకరించి ప్రార్థన చేస్తే కరోనా పోతుంది, పోకపోతే నన్ను అడగండి అంటున్నాడు ఆ పాస్టర్ గారు. ఈ టీవీ ఫైవ్ మూర్తి గారు ఏమంటున్నారంటే, పిలవండి ఆ పాస్టర్ని, లైన్లో కలపండి, లైన్లో కలపండి, అడుగుదాం. వాళ్ళల్లో ఒకడు వచ్చాడండి. ఎవరు? హైందవ సోదరులకు చెందినటువంటి ఒక వ్యక్తి. ఈ పాస్టర్ గారు చెప్పినటువంటి పేర్లలో ఒక పేరు కలిగిన వ్యక్తి ఆ లైవ్ షోలో కూర్చున్నాడు. వాళ్ళు అంటున్నారు, ఏమండి కరోనా వలన ఇన్ని వేల మంది చచ్చిపోతున్నారు కదా, నిజంగా ఇదిగో ఈ పాస్టర్ గారు చెప్పినట్లుగా మేమంతా మోకాళ్ళు వేస్తే ఆ రోగం పోతుంది అని అంటే మేము ఖచ్చితంగా మోకాళ్ళు వేస్తాం, రోజంతా మోకాళ్ళు వేస్తాం, పోగొట్టమనండి అని అడుగుతున్నారు. రమ్మనండి ఆ పాస్టర్ గారిని లైన్లోకి రమ్మనండి అంటున్నారు. ఒక విధంగా ఆలోచిస్తేనండి ఆ పాస్టర్ మాట్లాడింది కూడా చాలా తప్పేనండి. ఎందుకంటే ఏదో హైదరాబాదులో ఉన్న హైందో సోదరులో ఉన్న వాళ్ళు ఏదో సంస్థ పెట్టుకోవచ్చు, దేవుడి గురించి వ్యతిరేకంగా మాట్లాడవచ్చు, రైటే కాదంటం లేదు. కానీ ఏదో ఈ నలుగురు వలనే ప్రపంచం మీదకి కరోనా వచ్చింది అన్న కోణంలో మాట్లాడడం కూడా తప్పే. మీకు అర్థమైందా? మనిషి పాపం కరోనా సంభవించడానికి కారణం. ఏ మనిషి? ఏదో ప్రపంచంలో భారతదేశంలో తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ అందులో ఏదో ఒక చిన్న తోక సంస్థ, ఆ సంస్థలో నలుగురు, వాళ్ళనే టార్గెట్ చేశారు చాలామంది. చాలామంది బోధకులు చెబుతున్నారు, క్రైస్తవ్యంలో ఉన్న బోధకులకు కానీ హైందవ్యంలో ఉన్న బోధకులకి, ముఖ్యంగా క్రైస్తవ బోధకులైన వారు మీరు గుర్తుంచుకోవాల్సింది, వ్యక్తుల కోసం అసలు బోధ చేయకండి, బైబిల్ సబ్జెక్టు కోసం. ఒక వ్యక్తి బైబిల్లో ఉన్నటువంటి ఒక విషయాన్ని ప్రస్తావించేది తప్పని ఎవరైనా అంటే దాని విషయంలో ఏది రైటో ప్రజలకు ఎంత స్ట్రాంగ్గా చెప్తావు అంత స్ట్రాంగ్గా చెప్పు. కానీ ఏదో ఆ వ్యక్తి గురించి కాన్సన్ట్రేషన్ చేసి బోధ చేయాలని మాత్రం ఎప్పుడు ట్రై చేయకండి. ఎందుకంటే వ్యక్తుల గురించి బోధొద్దు, బైబిల్ గురించి బోధ. ఆ బోధ ఎవరిది? ఒకవేళ యేసుక్రీస్తు చెప్పిన బోధకు వ్యతిరేకంగా అతను మాట్లాడాడంటే అతనికి అతనిది కాదు స్టాండర్డ్. ఒక విషయం మీకు చెప్తాను గుర్తుపెట్టుకోండి, ఈరోజు మత ఛాందసవాదులు ఉన్నారా ఆంధ్రాలో కానీ, తెలంగాణలో కానీ, ఇండియాలో కానీ, వీళ్ళు బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్న మాటలు కానీ, వేస్తున్న ప్రశ్నలు కానీ, రాస్తున్న పుస్తకాలు కానీ, ఇవన్నీ నాస్తిక హేతువాదులైన వాళ్ళు వ్రాసినటువంటి పుస్తకాలను కాపీ కొట్టే వీళ్ళందరూ చెప్తున్నారు. ఫుట్ అండ్ బాల్ అనేటువంటి ఇద్దరు నాస్తికులు వ్రాసిన పుస్తకాలని ఈ ఎన్వి బ్రహ్మం అనేటువంటి వ్యక్తి కాపీ చేశాడు. 100 అసంబద్ధాలు అని పుస్తకం రాశాడే. ఈరోజు ఎవరు వాగినా, ఎవరు మాట్లాడుతున్నా వాళ్ళకంటూ సొంత నాలెడ్జ్ లేదు. విదేశాలలో దేవుడంటే గిట్టక, క్రీస్తు అంటే పడక, బైబిల్ అంటే పడక, ఎవరో వాడేసిన రాసేసిన ఎంగిలి పుస్తకాలు, ఎంగిలి ప్రశ్నలను ఈరోజు మన దేశంలో ఉన్న కొంతమంది మతఛాందస్సువాదులు, కొంతమంది నాస్తికేతవాదులు ఉపయోగించుకుంటున్నారు. దట్స్ ఆల్. బైబిల్పై వాళ్ళకి పట్టలేదు. కనుక ఎవరో రాసిన పుస్తకాలను, ఆ ఫుట్ అండ్ బాల్ అనేటువంటి వ్యక్తి రాసిన పుస్తకాలు లేదా బైబిల్పై ఇతరులు వేసినటువంటి ఆ క్వశ్చన్లను ఆధారం చేసుకొని లేదా ఎన్వి బ్రహ్మం అనేటువంటి ఆయన రాసిన పుస్తకాలను ఆధారం చేసుకొని ప్రశ్నలు అడిగేవాడు ఒకడు ఉన్నాడు. వాడి పేరు కూడా నేను చెప్పనులేండి. మాట్లాడితే మన వాళ్ళు వాడిని టార్గెట్ చేసుకుంటున్నారు. వాడిని ఎందుకు మీరు హీరోని చేస్తారు నాకు అర్థం కాదు. వాడిని ఎందుకు హీరోని చేస్తారు? ఒక వ్యక్తి పేరు మీరు చెప్పడం వలన వాడు గొప్పవాడవుతాడు, ప్రజలు అనుకుంటారు వీడి దగ్గర ఏదో ఉంది అనుకుంటారు. గనుక నేను చెప్పేది ఏమిటంటే ప్రశ్న ఏది వచ్చిందో ఆ ప్రశ్నకు మాత్రమే సమాధానం చెబితే బాగుంటుంది. ఇకపోతే ఈ టీవీ లైవ్లో మాట్లాడుతున్నప్పుడు మరి ఆ టీవీ లైవ్ కండక్ట్ చేస్తున్నటువంటి ఆయన ఆ పాస్టర్ని పిలవండి, పాస్టర్ని పిలవండి, పాస్టర్ని పిలవండి అంటున్నాడు. ఇంతగా పాస్టర్ ఏం మాట్లాడాడు అంటే ఓ నలుగురు పేర్లు చెప్పి ఆ నలుగురు యేసుక్రీస్తు పాదాల దగ్గర మోకాళ్ళు వేస్తే కరోనా పోతుంది, పోకపోతే నన్ను అడగండి అన్నాడు. ప్రేమైన దేవుని పిల్లలారు, ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే క్రైస్తవులుగా, క్రైస్తవ బోధకులుగా మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. జైశాల్ గారిని మీరు చూడండి, కరోనా ఎందుకు వచ్చిందంటే ఒక నలుగురు పేర్లు చెప్పాళ్ళు మోకాళ్ళు వేస్తే పోద్దాం లేదు. మనుష్యుల ప్రపంచ మనుష్యులు, ఏదో ఇండియా కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ కాదు,
ప్రపంచ మనుషులు దేవునికి అవిధేయులయ్యారు, పాపంలో మునిగిపోయారు. ఎవరు చెప్పినా విననంత దౌర్భాగ్యపు పరిస్థితుల్లోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరు చెప్పినా మారడం లేదు, దేవుణ్ణి అసలు లెక్క చేయటం లేదు. ఇలాగ ప్రపంచ మనుష్యుల దుష్టత్వాన్ని పాపాన్ని బట్టి దేవుడు కరోనాని రప్పించాడు. అది ఎలా పోతుంది? వచ్చింది, దేవుడు రప్పించాడు. అది ఎలా పోతుంది? ఎవరు పోగొట్టాలంటే దేవుడే పోగొట్టాలి, దేవుడే దాన్ని తీసేయాలి. దేవుడు తీసేస్తేనే తగ్గుతుంది, దేవుడు కరుణిస్తేనే వ్యాక్సిన్ దొరుకుతుంది, దేవుడు కరుణిస్తేనే ఆ వైరస్ వెనక అడుగు వేస్తుంది. పోనీ దేవుడు ఎప్పుడు తీసేస్తాడు? ఏదో మనుషుల కాళ్ళ మీద పడితే, లేదంటే దేవుడు ఎదుట మోకాళ్ళు వేస్తే పోద్దని బైబిల్లో చెప్పాడు. ఎక్కడైనా ఎక్కడైనా మత్స్యాందస్యవాదులు అందరూ మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే వైరస్ పోతుందని బైబిల్లో ఎక్కడైనా చెప్పాడా? చెప్పలేదండి. పోదండి. మరి ఎప్పుడు పోతుంది? ఎప్పుడు పోతుంది మీరే చూడండి. యోనా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం నుంచి చదవండి. 10వ వచనం చదవండి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఈ మాటను పదే 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 చదవండి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని తాను ఇచ్చిన మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఇక్కడ ఏం జరిగిందో యోనా గ్రంథం చదివిన మీ అందరికీ తెలుసు. నినివే పట్టణం యొక్క పాపం అధికమైపోయింది. యోనాను పంపించాడు ఆ పట్టణానికి. ఆ పట్టణమునకు వెళ్ళి ప్రకటించాడు యోనా గారు, దేవుని కోపాగ్ని మీ పాపములను బట్టి ఈ పట్టణం మీదకి రాబోతుంది, మరొక 40 దినాల్లో ఈ పట్టణం సర్వనాశనం కాబోతుందని. ఎప్పుడైతే యోనా గారు ప్రకటించారో, సామాన్యుడి నుండి సింహాసనం ఎక్కిన రాజు వరకు తగ్గించుకున్నారు. సింహాసనం దిగాడు రాజు, గోనెపట్ట కట్టుకున్నాడు, తన రాజవస్త్రాలు తీసేశాడు, గోనెపట్ట కట్టుకున్నాడు, బూడిద చల్లుకున్నాడు. అంతేకాదండి, స్త్రీలు పురుషులు పిల్లలు పెద్దలు రాజుతో సహా ఉపవాసం ఉన్నారు. చొక్క నీళ్లు తాగడం లేదు, ఆహారం ముట్టడం లేదు. ఇవన్నీ చేస్తూ వాళ్ళు ఏం చేశారట? తమ చెడు నడతలు మానుకొనగా యెహోవా చూచి అన్నాడు. అంటే వాళ్ళు మోకాళ్ళు వేసినంత మాత్రాన దేవుడు వారి మీదకి రాబోయే కీడును రాకుండా ఆపలేదు. తమ చెడు నడతలు మానుకొనగా, తమ చెడు నడతలు మానుకోగా, తమ చెడు నడతలు మానుకొనగా అంటే మనుషులు దేవుని కోపాగ్నికి ఎప్పుడైతే, అంటే దేవుని కోపము నుంచి ఎప్పుడు తప్పించుకోగలరన్నమాట, వాళ్ళ చెడు నడతలు మానుకోవాలి. వాళ్ళ చెడు నడతలు మానుకోవాలి. వారి చెడు నడతలు మానుకొనకుండా వారు ఉపవాసం ఉన్న ప్రార్థన చేసిన దేవుడు వాళ్ళని చూడ్డు. ఇక్కడ మీకు అర్థం కావలసిన విషయం అది. వారు తమ చెడు నడతలు మానుకోకుండా గోనెపట్ట కట్టుకున్నా ఉపవాసం చేసినా ప్రార్థన చేసినా దేవుడు వాళ్ళ మాట వినేవాడు కాడు. వారు తమ చెడు నడతలు మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి. వారు చేయుచున్న క్రియలేంటి? గోనెపట్ట కట్టుకున్నారు, బూడిద చల్లుకున్నారు, నీళ్లు తాగడం మానేశారు, అన్నం తినడం మానేశారు. ఈ క్రియలన్నీ ఎప్పుడు చూశాడు అంటే వారు చెడు నడతలు మానుకున్న తర్వాత చూశాడు. దేవుని కోపాగ్ని ఎప్పుడు మళ్ళుతుందంటే, ఏదో మోకాళ్ళు వేయగానే పోతుంది అనుకోకండి. చాలామంది సేవకులు చేస్తున్న తప్పదే. చాలామంది సేవకులు, మీరు మోకాళ్ళు వేయండి, మీరు మోకాళ్ళు వేయండి, మోకాళ్ళ ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన, ఉపవాస ప్రార్థన అని ప్రార్థన చేస్తే అన్నీ పోతాయి, ప్రార్థన చేస్తే అన్నీ ఇచ్చేస్తాడు, ప్రార్థన పోతే అన్ని, ప్రార్థన చేసేస్తే అన్నీ పోతాయి అన్నీ వస్తాయి, ఇలా నేర్పించటం వలన మనుషులు ఏమైపోయారంటే వాళ్ళ పాప బ్రతుకులు పాపంలోనే ఉంటాయి. కానీ దేవుని దగ్గరికి వస్తే మాత్రం మోకాళ్ళేసి కన్నీటి ప్రార్థన ఏడ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. కానీ దేవుడు ఎప్పుడు చూస్తాడు? మీరు ఉపవాసం ఉన్నంత మాత్రాన్ని చూడ్డు, మీ పాపము మానుకుంటేనే మీ వైపు చూస్తాడు, మీ పాపపు క్రియలు మానుకుంటేనే మీ మాట వింటాడు, మీకు కావలసింది ఇస్తాడు. కానీ ప్రపంచం ఇది నేర్పడం లేదు. పాపం ఈ పాస్టర్ గారు చెప్పింది కూడా అలాగే ఉంది. ఎవరో 4 మతశాంత సోదరుల పేరు చెప్పి వాళ్ళు వచ్చి మోకాళ్ళు వేస్తే కరోనా పోద్ది, పోకపోతే నన్ను అడగండి. ఎందుకు పోతుంది? ఎందుకు పోతుంది?
ప్రపంచ మనుషులందరూ మోకాళ్ళు వేసి ప్రార్థన చేసినా వినడు, ఎందుకంటే దేవుడు పాపుల మనవి ఆలకించడు అని ఆయన రాశాడు. పాపుల మనవి ఆలకించడు, ఎప్పుడు ఆలకిస్తాడు? వారు తమ చెడు నడతలు మానుకొనగా. వారు చేయుచున్న క్రియలు దేవుడు చూశాడట. ఒకవేళ చెడు నడతలు మానుకోకుండా వాళ్ళు ఎన్ని క్రియలు చేసినా దేవుడు చూడడు. అర్థమైందా? గనుక అజ్ఞానములైన కొంతమంది బోధకులు మాట్లాడే మాటలకు ఈ మీడియా వాళ్ళు బైబిల్ నరడం, అంటే ఈ మీడియా వాళ్ళని మొదటి నుండి చూస్తున్నామండి. ఎందుకు భారతదేశంలో క్రైస్తవం లేకుండా చేయాలనే దుష్టుల సంకల్పానికి, దుష్టుల ఆలోచనకు వీళ్ళు ఎప్పుడు వత్తాసు పలుకుతున్నారండి. ఏది చేసినా క్రైస్తవులదే తప్ప. మరి పలానా రోజు పోతుందని జ్యోతిష్యం చెప్పారు, వాళ్ళని ఎందుకు నీ టీవీ ఫైవ్లో కూర్చోబెట్టలేదు? పలానా రోజు పోతుందని జ్యోతిష్యం చెప్పిన వాళ్ళని తీసుకొచ్చి పోలేదు కదా, మీరు ఎందుకు ఇలా చెప్పారని ఎందుకు అడగలేదు? ఈరోజు ఈ కరోనా విజృంభించడానికి కారణం మనిషి చేసిన పాపం. అది చైనా వాడా, ఇండియా వాడా, అమెరికా వాడా కాదు, ప్రపంచ మనుషులందరూ. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపం చేసి, అందరూ పాపం చేసి. కనుక ఇప్పుడు ఈ కరోనా నుంచి మనం బయటపడాలంటే, ఎందుకంటే ఇప్పటికే ఎన్ని నెలలైపోయిందండి మన దేశానికి ప్రవేశించి, మార్చి 22న లాక్డౌన్ పేరుతో అప్పటి నుంచి ప్రారంభిస్తే మార్చి అయిపోయింది, ఏప్రిల్ అయిపోయింది, మే అయిపోయింది, జూన్ అయిపోయింది, జూలై అయిపోయింది, 6 నెలలు ప్రవేశించేసాం మన ఇండియాలో. 6 నెలలు ఎప్పటికి పోతుందో తెలియదు, ఎందుకంటే ఇదిగో వ్యాక్సిన్, అదిగో వ్యాక్సిన్, ఇదిగో వ్యాక్సిన్ అంటున్నారు. కానీ దేవుని కోపాగ్ని చల్లారినంత వరకు ఏ వ్యాక్సిన్ రాదు, ఏ వ్యాక్సిన్ పనిచేయదు. ఆయన కరుణించినంత వరకు కూడా ఏది రాదు. ప్రేమైన దేవుని పిల్లలారా, మరి ఎలాగూ దేవుడే దాన్ని తీసేయాలి. తీసేయాలి అంటే మన పాపములను మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి, మన చెడు నడతలు మానుకోవాలి. అలా మనం మానుకొనవలసిన చెడు నడతలు ఏంటి అని అంటే, మనిషికి కొన్ని తెలుసండి, ఏమంటే వ్యభిచరించకూడదు. మానమని చెప్పండి ప్రపంచాన్ని, మానినట్టు నటిస్తాడు కానీ అదే వ్యభిచారం. ఏమండి మోసం, మోసం చేయకూడదని ప్రపంచానికి తెలుసు, మోసం చేయకూడదు అంటారు కానీ అదే మోసం. కానీ మంచివాళ్ళ నటిస్తుంది మోసం ప్రపంచం అంతా. దొంగిలించకూడదు, దోచుకోకూడదు అంటారు కానీ సామాన్యు నుండి శాస్త్రవేత్త వరకు, సామాన్యుని నుండి సామంతరాజుల వరకు, ప్రభువుల వరకు దోపిడీ ఏ దోపిడీ. ఇక హత్యలు, మానభంగాలు, అత్యాచారాలు ఈరోజు ప్రపంచం అంతా నిండిపోయింది. ప్రియమైన దేవుని పిల్లలారా, వీటి గురించి చాలామంది బోధకులు చాలా విధాలుగా ఇవి మానుకోవాలని బోధిస్తూ ఉంటారు. నిజమే. అయితే ఈరోజు దేవుని కోపాగ్నికి కారణం, లేదా ఈ ప్రపంచానికి, ఈ ప్రపంచ దుస్థితికి కారణమైన పాపములలో ఒక భయంకరమైనటువంటి పాపం ప్రపంచానికి తెలియనిది ఈరోజు లేఖనాల నుంచి మీ ముందుకు రాబోతుంది, నేను తీసుకురాబోతున్నాను. అదేమిటో లేఖనాల నుంచి చూద్దాము. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2:15-16 ఇది కూడా ఓ భయంకరమైన పాపం, ప్రపంచానికి పట్టిన జాడ్యం ఇది. ఏంటది అని అంటే, ఈ లోకమునైనను, లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకండి. లోకాన్ని ప్రేమించకండి, లోకములో ఉన్నవాటిని ప్రేమించకండి అన్నాడు. లోకమును ప్రేమించవద్దు అన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అన్నమాట మీరు చదివారు. ఏమండి, దేవుడు లోకాన్ని ప్రేమించాడు కానీ మనల్ని లోకాన్ని ప్రేమించొద్దు అన్నాడండి. ఎందుకో తెలుసా? దేవుడు లోకాన్ని ప్రేమించాడంటే లోకములో ఉన్న మనుషులను ప్రేమించాడు. మనుషులు ఎంత పాపులైనా ప్రేమించాడు, మనుషులు ఎంత దుర్మార్గులైనా ప్రేమించాడు. దుర్మార్గులైన మనుషులను చూసి, పాపాత్ములైన మనుషులను చూసి, వాళ్ళు చేయుచున్న పాపము తాను అంటించుకోడు కదా, దేవుడు పవిత్రుడు కదా, వారు అంటించుకున్న ఆ దుర్మార్గత పాపము నుంచి వాళ్ళను ఎలా వేరు చేయాలని ఆలోచించాడు మహనీయుడు. తన కుమారుణ్ణి పంపాడు లోకమును ప్రేమించినందుకు. ఆ లోక మాలిన్యం నుండి మనుషులను బయటపడేయాలనుకున్నాడు. వారిని తన యేసుక్రీస్తు తన రక్తముతో వారి మలినాలను కడిగాడు. అయితే మన దగ్గరకు వచ్చేసరికి యోహాను గారు ఏమని రాస్తున్నారంటే, మీరు లోకమునైనను, లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకండి. ఎందుకంటే ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల, లోకమును ప్రేమించడము అంటే మనుషులను ప్రేమించడమని కాదండి, లోకము అనగా దేవునిలో లేని మానవ తప్పిదములతో కూడిన ప్రపంచాన్ని, అనగా పాపాన్ని ప్రేమించడం. లోకాన్ని ప్రేమించడం అంటే లోకంలో ఉన్న పాపాన్ని ప్రేమించడం గురించి మాట్లాడుతున్నాడు. ఎవడైనా నువ్వు లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నిలవదు. ఎందుకు అనంటే, నువ్వు ఏది ప్రేమించవద్దు అంటున్నాడంటే, లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశ, నేత్రాశ,
జీవపు డంభం. ఏమండి, లోకమును ఎందుకు ప్రేమించొద్దు అంటున్నాడంటే, లోకంలో నేత్రాశి ఉందట, శరీరాశి ఉందట, జీవపు డంభం ఉందట. నేత్రాశి గురించి మనందరికి తెలుసండి. ఈ కన్ను ప్రతిదాన్ని ఆశిస్తుంది, ప్రతిదాన్ని కోరుకుంటుంది. అలా నేత్రముకు రమ్యముగా అందముగా కనబడిన దానికోసం వెళ్ళి అవ్వ పాపంలో పడింది, తద్వారా ఆదాం పాపంలో పడ్డాడు, తద్వారా ప్రపంచాన్ని పాపంలోనికి నెట్టారు వాళ్ళు. అంటే నేత్రాశ అనేది ఒక పాపం అన్న సంగతి అనేక పాఠాలలో ఇప్పటికే మీరు విన్నారు గనక దాని గురించి ఇప్పుడు వివరంగా నేను మాట్లాడడం లేదు. ఇక రెండవది శరీర ఆశ. శరీరాశ అనగానే శరీరంలో ఎన్నో భోగేచ్చలు ఉన్నాయి. యాకోబు గారు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 1వచనంలో మీరు చూశారు, మన అవయవంలో పోరాడు భోగేచ్చలట. భోగ ఇచ్చ, భోగ ఇచ్చ అనగా సుఖపడాలన్న ఇచ్చ, భోగ ఇచ్చ. శరీరానికి ఎన్నో కోరికలు ఉన్నాయి, నేత్రానికి ఎన్నో కోరికలు ఉన్నాయి. ఆ కోరికలను తీర్చుకోవడానికి పాపంలోనికి నడుస్తాడు మనిషి. కనుక దాన్ని ఏమన్నాడు, నేత్రాశ. ఇది లోకంలో ఉన్నది. లోకంలో ఉన్నదంతా నేత్రాశయు, శరీరాశయు. ఇక మూడవదిగా జీవపు డంభము. డంభము 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 అంటే అర్థం ఏంటి అని ఏమండి, శబ్దరత్నాకరము అనే ఒక పుస్తకాన్ని మీరు చూడగలిగితే ఏముంటుంది అంటే, లేని గొప్పతనాన్ని మాయావేషం వేసుకోవడం, నటించటం. లేని గొప్పతనాన్ని, లేని దానిని ఉన్నట్టుగా నటించటం, మాయగా నటించటం. డంభం డంభం గొప్పతనం. డంబాలు చెప్పుకోవడం అంటారు చూసారా, డాంబికాలు చెప్పుకోవడం అంటారు చూసారా. ప్రిలరా, ఇది కూడా దేవుని దృష్టికి పాపమేనా? అవును. చాలామంది డంభంగా మాట్లాడతారు, డంబాలు చెప్పుకుంటారు, అంటే లేని గొప్పలు చెప్పుకుంటారు. ఎందుకు ఎందుకు? బైబిల్లో చెప్పాడులేండి, తినడానికి లేకపోయినా చాలా గొప్పగా ఉన్నట్లుగా నటించేవాళ్ళు ఉంటారట, తినడానికి తిండి లేకపోయినా చాలా గొప్పవాళ్ళుగా నటించేవాళ్ళు ఉంటారట. కొందరికి అన్నీ ఉంటాయి కానీ ఏమీ లేని వాళ్ళుగా ఉంటారట. లోకంలో ఏమంటారు, అన్నీ ఉన్న ఇస్తారట, అణిగిమణిగే ఉంటుందట, ఏమీ లేని ఇస్తారట, ఎగిరెగిరి పడుతుందట. ప్రిల్లరా, ఏమీ లేకపోయినా ఉన్నట్టుగా గొప్పగా చెప్పుకోవాలని మనిషి అనుకుంటున్నాడు, గొప్పగా బ్రతకాలని మనిషి అంటున్నాడు, గొప్పవాడిగా కనబడాలి ప్రపంచంలో అని మనిషి అనుకుంటున్నాడు. దీన్నే డంభం, డంభంగా బ్రతకడం, డంభంగా ఉండడం. జీవపు డంభము అన్నాడు. ఏంటి, లోకములో ఉన్న పాపములలో నేత్రాశతో పాటు శరీరాశతో పాటు జీవపు డంభము అనేది కూడా ఒక పాపమేనా అంటే, పాపమే, ఇది కూడా పాపమే. దేవుడు దీనిని రాయించాడంటే ఇది ఎంత ఘోరం, ఘోర పాపం కాకపోతే వ్రాయిస్తాడు? మీరే ఆలోచించండి. నేత్రాశ పాపం చేస్తున్నాడు, అది పాపమే అవుతుంది అన్నాడు. ప్రేమైన దేవుని పిల్లలరా, దేవుడు వ్రాయించాడు అంటే అది ఖచ్చితంగా యథార్థమై ఉంటుంది. చూద్దాం లేఖనాల్లో యేసుక్రీస్తు వారు అన్న ఒక మాట, యోహాను సువార్త 5వ అధ్యాయము 44 నుంచి, అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుతున్న మీరు ఎలాగు నమ్మగలరు? ఈ మాటను మనం ఆలోచిస్తూ ఉంటే, జీవపు డంభం, ప్రజల మధ్య గొప్పవాళ్ళు అనిపించుకోవడం, దీనికి ఉన్నటువంటి ఒక జబ్బు ఏమిటంటే, ఎందుకు మనుషులలో గొప్పవాళ్ళుగా కనబడాలి అని మనిషి అనుకుంటున్నాడు. గొప్పవాళ్ళుగా కనబడాలని, మనుషులు తమ గొప్పవాళ్ళం అనిపించుకోవాలని ఎందుకు ఒక మనిషి అనుకుంటాడు అంటే, ప్రజలలో మెప్పు. మనుషులు ఎలా మారిపోయారంటే, యేసుప్రభు అంటున్నాడు, అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక. మెప్పు దేవుని వలన ఉంది. ఈ భూమి మీద బ్రతికిచ్చింది ఎవరండి? దేవుడు కదా. దేవుడిచ్చిన ఈ బ్రతుకు ఆయన సంకల్పానుసారం సత్క్రియలను జరిగిస్తూ ఈ భూమి మీద ఉన్నంత వరకు లోక సంబంధమైన మాలిన్యము అంటకుండా పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతుకుతూ ఆయన అప్పగించిన సత్క్రియలను చేస్తూ ఉంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు రెండవ రాకడలో ఆ మహాదేవుడు మనలను కోటానుకోట్ల మంది మధ్య మెచ్చుకుంటాడు. కానీ మనిషి అండి, అద్వితీయ దేవుడైన క్రీస్తు వలన మనకు మెప్పుందని, అది కూడా మొదటి మనిషి ఆదాము దగ్గర నుంచి యేసుక్రీస్తు రెండవ రాకడలో వచ్చినంత వరకు ఈ భూమి మీద ఎన్ని కోట్ల మంది పుట్టారో, ఎన్ని కోట్ల మంది చనిపోయారో, వారందరూ ఉండగా వారి సమక్షంలో
యేసుక్రీస్తు మనలను గూర్చి మన క్రియలను గూర్చి పొగుడుతాడు, మెచ్చుకుంటాడు. అది ప్రభువు వలన, అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పు. ఆ దేవుడే ప్రభువును పంపగా ఆ ప్రభువు వలన, ఆ దేవుని వలన మనకు మెప్పు ఉంది. కానీ ఎందుకు మనిషి ఆ మెప్పును కోరుకోవడం లేదు? దేవుని వలన వచ్చు మెప్పును కోరుకోవడం లేదు. అది రెండవ రాకడలో దేవుని వలన, ప్రభువు రాకడ, ఇవన్నీ నమ్మే ఓపిక, తీరిక, పరిశోధన మనిషికి లేదు. అందుకే ఎలా సాతాను అలవాటు చేసిందంటే ప్రపంచంలో మనుష్యుల మెప్పును అలవాటు చేసింది. మనుష్యుల మెప్పును, మనుష్యుల మెప్పును. ఈ మెప్పు లేదా పొగడ్త చాలా ప్రమాదం సుమండి. ఈ పొగడ్త, ఈ మెప్పు మనుషుల మెప్పు. మనుషులు నిన్ను మెచ్చుకున్నారా? మనుషులు నిన్ను పొగిడారా? చాలా ప్రమాదం. కానీ అపవాది మనిషిని దానిలోనికి నెట్టేసింది. మనుషులు ఎప్పుడు మెచ్చుకుంటారు? గొప్పవాళ్ళుగా ఉన్నప్పుడు. గొప్పవాళ్ళం కావాలి, మనుషుల్లో గొప్పవాళ్ళం కావాలి. గొప్పవాళ్ళుగా ఉంటే మాకు పేరుంటుంది, గుర్తింపు ఉంటుంది, ప్రతిష్ట ఉంటుంది అని ఆలోచించినటువంటి మనుషులంటే ఆ గుర్తింపు కోసం, ఆ గొప్పతనం కోసం ప్రాకులాడుతూ ఉన్నారు. ముఖ్యంగా కొన్ని సందర్భాలను మనం ఆలోచన చేద్దాం. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎలాంటి స్థాయిలో ఉంటే మనుషులు గుర్తిస్తారు, మనుషులు మెచ్చుకుంటారు, లేదా మనుషులు గొప్పగా ఉంటుంది అని మనం కొన్ని సందర్భాలను ఆలోచిస్తే, ఈ ప్రపంచం అండి బాగా డబ్బున్నవాడిని చూసి మెచ్చుకుంటుంది, డబ్బున్నవాడికి గౌరవం ఇస్తుంది. అందుకే ప్రపంచంలో అనేక మంది అండి ధనవంతులం కావాలి, ధనవంతులం కావాలి, ధనవంతులం కావాలి అనుకుంటారు. ధనవంతులు కావడానికి ప్రయాసపడుతూ ఉంటారు. మరికొందరు అధికారం కోసం ఆరాటపడతారు. అంటే అధికారంలో ఉంటే అధికారి అయిన వాడు లేదా ప్రభు అయిన వాడు 10 మంది పైన గొప్పవాడిగా ఉంటాడు, అది వాళ్ళ ఆలోచన. అంటే డబ్బున్నా నిన్ను పొగుడుతారు, అధికారం నీ చేతిలో ఉన్నా నిన్ను పొగుడుతారు, నీ చుట్టూ 10 మంది ఉంటారు, 10 మందిలో నువ్వు గొప్పవాడివే అయిపోతావు. అంటే అధికారము, డబ్బు 10 మందిలో ప్రజలలో నిన్ను గొప్పవాడిగా చూపిస్తుంది. ఏమండి ప్రజలకి ఈ పిచ్చి పట్టిందండి, అందరికంటే గొప్పవాళ్ళంగా ఉండాలి, డబ్బు ఉన్నవాడిగా ఉండాలి, అధికారం ఉన్నవాడిగా ఉండాలి. ఎందుకంటే ఒకరి కింద ఉండకూడదు, తక్కువ వాడిగా ఉండకూడదు, ధనవంతుడిగానే కనబడాలి. ఈ ఆశ పెరిగండి మనుషుల్లో. దేవుణ్ణి కూడా విడిచిపెట్టి ధనం వైపు పరుగులు తీస్తున్నారు. ధనం వైపు అంటే గొప్పవాళ్ళం కావాలి, అది వాళ్ళ ఆలోచన. ఏమండి ఈ భూమి మీద మన జీవితం ఎంతకాలం? 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, అధిక బలం ఉంటే 80 ఏళ్ళు. నిజంగండి ఈ 6 నెలల ఈ లాక్డౌన్ కాలంలో నాకు చాలా 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 ఆలోచనలు పుట్టుకొస్తున్నాయండి. నిజంగా ఈ కరోనా వైరస్ వచ్చిన తర్వాత నేర్చుకునేవాడికి బ్రతుకు పాఠం నేర్పింది, బ్రతుకు పాఠాన్ని నేర్పింది ఈ లాక్డౌన్, ఈ కరోనా వైరస్ వలన లాక్డౌన్. నిజంగా ఆలోచిస్తానండి, మనిషి అతివిద్య వెర్రి పట్టినట్టుగా అతివిద్యను అభ్యసించాడు, విజ్ఞానాన్ని, టెక్నాలజీని నేర్చుకున్నాడు. ఏంటి ఉపయోగం ఒక చిన్న వైరస్ని తొలగించలేకపోయాడు, దానిపైన విజయం సాధించలేకపోయాడు. నిజంగా ఎన్ని చేసినా, ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నా, ఎన్ని కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు కూడా కరోనా వైరస్ని జయించలేక ఈరోజు చచ్చిపోతుంటే, మంత్రులైన వాళ్ళు, ఎమ్మెల్యేలైన వాళ్ళు, ఎంపీలైన వాళ్ళు, కేంద్ర స్థాయి మంత్రుల్లో ఉన్నవాళ్ళు, రాష్ట్ర స్థాయి మంత్రులైన వాళ్ళు ఒక చిన్న వైరస్కు చచ్చిపోతుంటే ఏం సాధించారు వీళ్ళు? వీళ్ళ విద్యతో, వీళ్ళ జ్ఞానంతో ఏమి సాధించారంటే ఏమీ సాధించలేదు. సొలొమోను గారు అన్న మాట ఎంత మంచి మాట అండి. ఈ భూమి మీద మనిషికి ఏది సౌఖ్యం, ఏది సుఖం? తమ కష్టార్జితం చేత తృప్తి పొందడం కంటే ఈ భూమి మీద ఏముంది సుఖం అన్నాడు. నిజంగా ఆలోచిస్తేనండి, ఎక్కడికో పరుగులు తీస్తున్నాడు మనిషి. ఎంత పరుగులు తీసినా, ఎంత దూరం వెళ్ళినా, ఎన్ని సాధించినా చివరికి వచ్చి ఈ శరీరానికి పట్టడన్నమే, పట్టడన్నమే. పట్టడన్నం తినాలంతే, భోజనం చేయాలి, దానికోసం ఏదో పరుగులు తీస్తున్నాడు. ఆ ఆహారాన్ని దేవుడు ప్రకృతిలో పెట్టాడు, ఆ నీటిని దేవుడు ప్రకృతిలో పెట్టాడు, నీవు బ్రతకడానికి అవసరమైన గాలిని ప్రకృతిలో పెట్టాడు. అంటే మనిషి నేల విడిచి సాము చేస్తున్నాడు గనక గాలి, నీరు, ఆహారం అనేవి దేవుని వలనే వస్తున్నాయి, ఇవి పొందితే చాలు బ్రతుకుతావు, ఇవి చాలు నీకు, ముందు దేవుని రాజ్యము, నీతి, దేవుని గురించి బ్రతకడం. నిజంగా పాఠం నేర్పుతుందండి కరోనా వైరస్. కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు ఏమవుతున్నారు? విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నారు. వైద్యం అందడం లేదు. శవాలను చూశారా? అనాథ శవాలు. కోట్ల రూపాయలు ఉన్నటువంటి వాళ్ళ శవాలను కూడా ముట్టుకోవడానికి ఎవరు రావడం లేదు. ప్రేమని దేవుని పిల్లలారా,
జీవితం చిన్నది, ఆ చిన్న జీవిత కాలంలో దేవుని పని చేయాలి, దేవుని పని చేసి పరలోకం వెళ్ళాలి అన్న ఆలోచన మరిచిపోయి జీవపుడమ్మ గొప్పగా ఉండాలన్న ఆలోచనతో తాత్పర్యంతో ఈరోజు ఎంతో మంది కోట్లకు పడగలెత్తడానికి అహర్నిశలు పరుగులు తీస్తూనే ఉన్నారు, ప్రయాసపడుతూనే ఉన్నారు. గతంలో ఒక నాయకుడు, ఒక మంత్రి, ముఖ్యమంత్రి నేను చెప్పడం విన్నాను, రోజుకు 18 గంటలు నేను పనిచేస్తాను అన్నాడు. ఎందుకు 18 గంటలు? ఇక్కడ కంపెనీ, అక్కడ కంపెనీలు, ఇక్కడ ఆస్తులు, ఇక్కడ అక్కడ ఆస్తులు, ఇక్కడ పొలాలు, ఇక్కడ స్థలాలు, కోట్లు 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 సంపాదించి కూడబెట్టి ఏమండి స్విస్ బ్యాంకుల్లో మూలుగుతున్నాయి, కానీ అతనికి సుఖపడడానికి, సంతోషంగా గడపడానికి, ప్రశాంతంగా ఉండడానికి అవకాశమే లేదు. మరి ఎందుకు సంపాదిస్తున్నాడు? ఎవరికోసం సంపాదిస్తున్నాడు? వృధా ప్రయాస. గొప్పవాళ్ళు కావాలి, డంభం అనేది ఒక గొప్పను కోరుకుంటూ ప్రపంచం వెనక పరుగులు తీస్తుంది, డబ్బు వెనక పరుగులు తీస్తుంది. ఏంటండి దాని ఫలితం? ఏంటి దాని పర్యవసానం? మహానుభావుడు ఈ గ్రంథాన్ని వ్రాసి మనలందరినీ అలాంటి దౌర్భాగ్యపు దుస్థితికి దూరం చేశాడు. బైబిలే లేకపోతే ఈరోజు మనమంతా కూడా అలాగే పరుగులు తీసేవాళ్ళం. ఆ మహనీయుడు ఏం వ్రాశాడో ఒకసారి చూడండి, సామెతల గ్రంథం 25వ అధ్యాయం 6వ వచనం, రాజు ఎదుట గొప్పవాడిగాను ఉండాలని అనుకోకు, డంబము చూపకు. గొప్పవారు ఉన్న చోట నిలువకు, గొప్పవారు ఉన్న చోట నిలువకు. సొలొమోను సామెతలు వ్రాస్తూ తన పిల్లలైన వారికి, లేదా దేవుడు తన పిల్లలైన వారికి సొలొమోను చేత వ్రాయిస్తున్న ఒక ఉత్తమమైన మాట ఏమిటంటే, గొప్పవారు ఉన్న చోట నిలవద్దు అన్నాడు. గొప్పవారంటే ఈ ప్రపంచానికి గొప్పవాళ్ళు డబ్బున్నవాళ్ళు, ఈ ప్రపంచానికి గొప్పవాళ్ళు పదవులున్నవాళ్ళు, ఆస్తులున్నవాళ్ళు. దయచేసి దేవుని పిల్లలారా, మీరు గొప్పవాళ్ళు ఉన్న చోట నిలవకండి, అక్కడ ఆగకండి, వాళ్ళతో సాంగత్యం చేయకండి, వాళ్ళతో మాట్లాడకండి. ఎందుకో తెలుసా? ఆ జబ్బు మీకు కూడా అంటుతుంది, మీరు ప్రభావితం అవుతారు. వాళ్ళని చూసి ఇలాగే ఉండాలనిపిస్తుంది, వాళ్ళని చూస్తే ఇలాగే బ్రతకాలనిపిస్తుంది, ఆ డంబం, ఆ గొప్పతనం అలవాటైపోతుంది. చాలామందిని సమాజంలో చూస్తూ ఉంటాం కదండి, చక్కగా ప్రకృతి నుంచి వచ్చినటువంటి ఆహారం వదిలేశారంటే, ఏమండి పిజ్జాలు బర్గర్లు, అంటే మా ఇంట్లో నుండి జొన్న అన్నం తింటామండి అన్నారనుకోండి, చీప్గా ఉంటుంది కదా. మా ఇంట్లో సజ్జన్నం తింటామండి అంటే చీప్గా ఉంటుంది కదా. మా ఇంట్లో ఏమండి సదిబో తింటామండి అంటే చీప్గా ఉంటుంది కదా. కానీ ఎలా చెప్పుకోవాలనుకుంటున్నారు? ఏమండి మేము పిజ్జాలండి, బర్గర్లండి, అంటే డాంబికం, గొప్పతనం. ఈరోజు అలా ఒకరికంటే ఒకరు, ఒకరికంటే ఒకరు, ఒకరికంటే ఒకరు గొప్పగా ఉండాలన్న ఉద్దేశంతో ధనవంతులు కావాలని, దేవుడిచ్చిన సమయాన్ని, దేవుడిచ్చిన కాలాన్ని, దేవుడిచ్చిన జీవితాన్ని వృధాపరిచి డబ్బు వెనకాల పరుగులు తీస్తున్నారు. ఎందుకంటే ప్రపంచానికి జాడ్యం పట్టింది. గొప్పవాళ్ళ దగ్గర ఉండకు నువ్వు, డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర ఉండకు నువ్వు, వాళ్ళ దగ్గర ఆగకు నువ్వు. నువ్వు ఆగావా, ఆ జబ్బు నీకు కూడా వస్తుంది. వైరస్ లాంటి వండితే సోషల్ డిస్టెన్స్ పాటించమంటున్నాడు, మనమేమో కరోనా వైరస్ వచ్చిన వాళ్ళ దగ్గర సోషల్ డిస్టెన్స్ అంటున్నాం. దేవుడు ఎవరి దగ్గర నిలవద్దు అంటున్నాడు? చదవండి, రాజు ఎదుట డంబము చూపకు, గొప్పవారున్న చోట. అంటే గొప్పవారు ఎలాంటి వాళ్ళు అనమాట? కరోనా వైరస్ వచ్చిన రోగుల కంటే, కరోనా రోగగ్రస్తుల కంటే డేంజర్ అనమాట. గొప్పవారున్న చోట నిలవద్దు, ఆగొద్దు, సోషల్ డిస్టెన్స్ పాటించు, వాళ్ళతో సాంగత్యం చేయొద్దు, గొప్పవారున్న చోట అస్సలు నిలవకన్నాడు. ఎందుకంటే వాళ్ళు నీ బ్రతుకుని, నీ ఆలోచనలు, నీ జీవితాలని మార్చేస్తారు, నువ్వు మారిపోతావు. ఇప్పుడు చెప్పండి, కరోనా వైరస్కు దూరంగా ఉండాలా, గొప్ప వాళ్ళకు దూరంగా ఉండాలా? మీరే చెప్పండి. కరోనా వైరస్కు దూరం అవ్వకపోతే, లేదా కరోనా వైరస్ సోకితే ప్రాణం మాత్రమే పోతుంది, కానీ నీ బ్రతుకును నాశనం చేసే వాటికి దూరంగా లేవా, నిత్యాగ్నిదండనకు వెళ్ళిపోతావు. లూకాసువార్త 6వ అధ్యాయము 24-25 వచనాలు చదువుదాం దయచేసి. అయ్యో ధనవంతులారా, ప్రపంచంలో గొప్పవాళ్ళం కావాలని, డబ్బు సంపాదించాలని పరుగులు తీస్తున్న ఓ దేవుని పిల్లలారా, మీ గురించే దేవుని పిల్లలైన మీరు ఆలోచించాలి. ఏమంటున్నాడు?
చదవండి. అయ్యో ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ. మీరేం కోరుకున్నారు? డబ్బుంటే బాధలు లేకుండా ఉంటాం, డబ్బుంటే సంతోషంగా ఉంటాం, డబ్బుంటే ఏ కష్టాలు ఉండవు, డబ్బుంటే హాయిగా ఉండొచ్చు, ఇది కోరుకుంటున్నారటండి చాలామంది. ఆదరణ ఇది కోరుకుంటున్నారు చాలామంది అండి. దేవునిలోనికి వచ్చిన తర్వాత, జయశాలి గారి వాక్యం విన్న తర్వాత చాలామంది నాతో అన్న మాటలు నేను గతంలో వినేవాడిని ఇస్తా. నా ప్రారంభంలోనే దేవుని పని చేయాలంటే ఏదో ఒకటి ఉండాలి, బలమైన వెనక సపోర్ట్ ఉండాలి. అందుకే నేను ఒక మంచి ఉద్యోగం చేసి డబ్బు సంపాదించి అప్పుడు దేవుని పని చేస్తా అని ఒక ఆయన అంటాడు. నేను ఒక వ్యాపారం చేసి బాగా డబ్బు సంపాదించి అదంతా తీసుకొచ్చి దేవుడిలో పెడతాను, దేవుని పనిలో పెడతాను అని ఇంకొక ఆయన అంటాడు. ఏమంటే నిజం చెప్పన, డబ్బు నీ దగ్గరకు రానంత వరకే ఉన్నదానితో నువ్వు దేవుని పని చేయడానికి ఇష్టపడతావు. ఒకసారి డబ్బు నీ చేతిలోనికి వచ్చిందా దేవుడు పని చేయనివ్వదది. నిజం చెప్పన, నేను గమనిస్తూ ఉన్నాను, లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా అండి ఈ లాక్డౌన్ కాలంలో సేవకుల కొరకు చేసినది నాకు కనపడలేదండి. నిజంగా మధ్యతరగతి వాళ్ళు, నిజంగా పేదవాళ్ళు, దారిద్ర్య రేఖకు దిగువనున్న వాళ్ళు, కడుపేదలైన వారు సైతం తమ దగ్గర ఉన్న 100-200 తీశారు. కానీ లక్షలున్నాయి కోట్లున్నాయని చెప్పుకున్న వాళ్ళు ఎవరు? ఏ రోజు ఒక రూపాయి మేము ఇచ్చామన్న చెప్పినటువంటి విధానం ఆ పాపాన పోలేదండి. అంటే డబ్బున్నవాడు ఎలా ఉంటాడో, పిల్లికి భిక్షం వేయడం అంటారు చూశారా, పిల్లికి భిక్షం వేయడు చూశారు కదండి. లోక సువార్తలు 16వ అధ్యాయంలో మనం చదువుకున్నాం, ఒక ధనవంతుడు ఎలా ఉన్నాడు, తన ఇంటి ముందు ఉన్నటువంటి ఒక లాజరుకు రొట్టె ముక్క వేయడానికి కూడా ఇష్టపడలేదు. కనుక ధనవంతులు అయిపోతే డబ్బు బాగా సంపాదించేస్తే దేవుని పని బాగా చేస్తాం అనుకోకండి. డబ్బుకి దేవుడికి అస్సలు పడదు తెలుసు కదా. డబ్బు ఉన్న చోట దేవుడు ఉండడు, దేవుడు ఉన్న చోట డబ్బు ఉండదు. నీ ధనం ఎక్కడుండునో నీ హృదయం అక్కడే ఉంటుంది, నా దగ్గర ఉండదు అన్నాడు దేవుడు. నీ డబ్బు దగ్గర నీ హృదయం ఉంటుంది అన్నాడు. ఎవడును ఇద్దరు దాసులకు, మరి క్షమించండి, ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. ఒక యజమాన్ని ద్వేషిస్తాడు, ఒక యజమాన్ని ప్రేమిస్తాడు, ఒకరిని తృణీకరిస్తాడు, ఒకరిని పక్షముగా ఉంటాడు. ఆ దాసుడు ఒక యజమాని సిరి, ఒక యజమాని దేవుడు. ఏదో ఒకరి పక్షాన్ని, అంటే సిరి ఉందా, దేవుడు ఉండడు. దేవుడు దగ్గర ఉన్నావా, సిరి ఉండదు. కనుక ప్రియులారా, ధనవంతుల గురించి యేసుప్రభువు అంటున్నాడు, అయ్యో ధనవంతులారా, మీరు లోకంలో డబ్బు ఉంటేనే సుఖంగా ఉంటాం, ఆదరణతో ఉంటామని మీరు అనుకున్నారు కదా, మీరు పొంది ఉన్నారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్నవారులారా, మీరు ఆకలి కొందరు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారులారా, మీరు దుఃఖించి ఏడుస్తారు. అయ్యో 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 ధనవంతులారా, అయ్యో ధనవంతులారా, మీరు చాలా ఇబ్బందులు పడతారు, మీరు చాలా బాధలు పడతారు. అయ్యో నవ్వుచున్న వారులారా, అయ్యో గొప్పవాళ్ళారా. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం నుంచి, ఇదిగో ధనవంతులారా మీ మీదికి వచ్చే ఉపద్రవములను గూర్చి ప్రలాపించి అడవండి. ధనవంతుల మీదకు ఉపద్రవాలా? మీ మీదికి వచ్చే ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఆడవండి. ఏమండి, కోట్ల రూపాయలకు పడగలెత్తిన ఎందరో ముఖ్యమంత్రులు కూడా మంచాన పడి, రోగాన బారిన పడి ఎలా కుక్క చావు చచ్చారో మీరు మన దేశ చరిత్రలోనే చూస్తున్నారు. ఎందరో సినిమా నటులు, సినిమా నటీమణులు, హీరోలు, హీరోయిన్లని చెప్పుకున్న వాళ్ళు కోట్ల రూపాయలు ఉన్నాయి కానీ కుక్క చావు చూస్తున్నారు. నిజం చెప్పనండి, మన పేదవాళ్లకు వచ్చే రోగాలు చాలా చిన్న చిన్నవండి. డబ్బున్న వాళ్లకు ఎంత చెట్టుకు అంత గాలి అంటుంటారు మన వాళ్ళ పెద్దవాళ్ళు. నిజంగా కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళని చూస్తుంటే వాళ్ళకి వచ్చే జబ్బులు కూడా కోట్లకు సంబంధించినవే ఉంటాయండి. రోజుకు 24 గంటల్లో 18 గంటలు పరుగులు తీసి సంపాదించినవి అనుభవించడానికి కూడా లేకుండా ఏమండి, ఆ రోగాలకి హాస్పిటల్కి లక్షలు. మొన్ననే మంత్రి గారు చనిపోయారు. మన దేశపు ఒక మంత్రి సింగపూర్ వెళ్ళి వైద్యం చేయించుకుంటాడట. మంత్రే, మన దేశం అంటే ప్రేమ, విదేశీ మతం వద్దు, విదేశీ బైబిల్ వద్దు, విదేశీ దేవుడు వద్దు అంటారు. కానీ వీళ్ళు మాత్రం వెళ్ళిపోయి విదేశాల్లో వైద్యం చేయించుకుంటారు. సింగపూర్ వెళ్ళి వైద్యం చేయించుకున్నాడట, కానీ అక్కడ కూడా చనిపోయాడు. చనిపోతారు, ఎక్కడైనా చనిపోవాలి.
మంత్రి గారికి, మాజీ మంత్రి, మంత్రి గారికి ఏమైనా డబ్బులు తక్కువ? కోట్ల రూపాయలు ఉన్నాయి, కానీ కోట్ల రూపాయలు కాపాడలేవు. చెప్పాను కదండి, ఎంత చెట్టుకు అంత గాలి. పేదవాడివా, దేవుడు చిన్న రోగం ఇస్తాడు. కోట్లకు పడగలెత్తావా, నీ కోట్లన్నీ ఖర్చు పెట్టిందాక నీ రోగం వదలదు. నీ చావు వచ్చినా కానీ నీకు రోగం వదలదు. అందుకేమంటున్నాడు, అయ్యో ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్నవారులారా, మీరు ఆకలి కొందరు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారులారా, యాకోబు పత్రిక 5:1, ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చేటి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడువుడి, మీ ధనం చెడిపోయింది. ధనం చెడిపోవడం ఏంటి, ధనం చెడిపోవడం ఏంటి, ధనం చెడిపోవడం ఏంటి అనుకుంటున్నారు కదా. ఏమండి, 1,000 నోట్లు, 500 నోట్లు, 1,000 నోట్లు, 500 నోట్లు, కట్టలు 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 బ్లాక్ మనీ దాచుకున్నారండి. అంతే, ఒకనొక ఫైన్ నైట్ ఫైన్ మార్నింగ్ మన ప్రధానమంత్రి గారు డిమానిటైజేషన్ అన్నాడు. అంతే, 500 నోట్లు, 1,000 నోట్లు రద్దు అన్నాడు. అంతే, వాళ్ళ ధనం అంతా ఏమైపోయింది, చెడిపోయింది. చెడిపోవడం అంటే ఎక్స్పైర్ అయిపోయింది. ఆ కోట్ల రూపాయలు ఏం చేయాలో తెలియక కాలువల్లోనూ మురుగు నీళ్ళలోనూ డ్రైనేజీల్లోనూ నదుల్లోనూ పారబోసిన వాళ్ళు కొందరైతే, చల్లేసిన వాళ్ళు కొందరైతే, వీధుల్లో విసురు వేసుకుంటూ వెళ్ళిన వాళ్ళు కొందరైతే, వాటిని చూసి గుండె చెదిరి మతి భ్రమించి పిచ్చివాళ్ళైన వాళ్ళు ఎంతోమంది. మీ ధనం ఏమైపోయింది, చెడిపోయింది, ఎక్స్పైర్ అయిపోయింది. దానికి ఎక్స్పైరీ డేట్ ఉంది. ఒకనొక కాలం వచ్చేసరికి ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నా నీ ధనం పనిచేదక్కడ నీ ప్రాణమును కాపాడదు. అందుకే మీ మీదికి వచ్చే ఉపద్రవాలు ఉంటాయి చిన్నవి కాదు నాయన. ధనవంతులారా, మీరు ఏడవండి ఏడవండి ఏడవండి. ప్రిలరా, ఆ ధనం ఉంటే మేము గొప్పవాళ్ళం అవుతాం, గొప్పవాళ్ళం అవుతాం, గొప్పవాళ్ళం అవుతాం, గొప్పవాళ్ళం అనిపించుకుంటాం, అందరిలో గౌరవం వస్తుంది, ప్రతిష్ట వస్తుంది. ఏమండి, డబ్బు లేని వాళ్ళైతే తక్కువ అనుకుంటున్నారా? పేదవాడిగా బ్రతకూడదా? ఈ భూమి మీద జీవితం ఎంతండి, 60 ఏళ్ళు 70 ఏళ్ళు, కొంతకాలమే కదా. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, అన్న వస్త్రములు కలిగి తృప్తి పొంది ఉందామన్నాడు పౌలు గారు. దేవుని రాజ్యము నీతి మొదట వెతకాలి కదా. ఎందుకు దేవుని పనికి, దేవుని పనికి నియమించవలసిన లేదా దేవుని పనికి కేటాయించవలసిన సమయాన్నంత సంపాదన కోసం పరుగులు తీస్తూ సంపాదన మాయలో పడి ఎందుకు మీరు మోసపోతున్నారు? జీవపు డంబం, గొప్పవాళ్ళు అనిపించుకోవాలడా? ఏ తక్కువగా ఉంటే, తక్కువగా కనబడితే ఏమైనా నష్టం వచ్చిందా? పేదవాడిగా కనబడితే నష్టం వచ్చిందా? పర్వాలేదండి, మనం ఈ లోకంలో చిన్నవాళ్ళుగానే కనబడదాం, ఎన్నిక లేని వారిగానే కనబడదాం, తక్కువ వారిగానే కనబడదాం. దేవుడు అన్నాడు కదండి, ఈ లోకంలో ధనవంతులైన వారిని జ్ఞానులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో ఎన్నిక లేని వారిని ఆయన ఎన్నుకుంటాడు, ఎంచుకుంటాడు, సెలెక్ట్ చేసుకుంటాడు. మన ధనవంతులం అయితే అయ్యో ధనవంతులారా అంటాడు, అదే పేదవాళ్ళం అయితే పేదల పక్షాన, దరిద్రుల పక్షాన, దీనుల పక్షాన దేవుడు నిలబడతాడు. తగ్గుదాం అండి, ఈ ప్రపంచంలో చిన్నవాళ్ళుగానే ఉందాం. వద్దు, జీవపు డంబం వద్దు, గొప్పవాళ్ళం కావాలన్న ఆరాటం వద్దు. ఇక గొప్పవాళ్ళు కావాలి అనే ఆరాటంతో గొప్పవాళ్ళుగా మలచడానికి, మలచబడ్డానికి, మారడానికి ప్రజలు ఆశ్రయిస్తున్న మరొక విధానం ఏంటో తెలుసా? అధికారం. అధికారాన్ని సంపాదించుకుంటే గొప్పవాళ్ళం అవుతాం, అధికారం సంపాదించుకుంటే గొప్పవాళ్ళం అవుతాం. అలా అధికారాల కోసం లోక సంబంధమైన రాజకీయాల లోనికి ప్రవేశించి ఆ రాజకీయపు రొచ్చులో, ఆ రాజకీయపు కంపులో, కుళ్ళులో పడి ఈరోజు క్రైస్తవులు కూడా, ఈరోజు క్రైస్తవులు కూడా అదే రొచ్చులోనికి వెళ్ళిపోతున్నారు, అదే కంపులోనికి వెళ్ళిపోతున్నారు. పదవుల కోసం ఆరాటం, పరువు తీసుకుంటున్నారు. కనీసం డిపాజిట్లు కూడా దక్కక దేవుని పరువు, క్రైస్తవుల పరువు, క్రైస్తవులై ఉండి. ప్రేమైన దేవుని పిల్లలారా, వద్దు అధికారం కోసం ఆరాటపడి. నిజంగా అండి, ప్రజలలోనికి ఒక్కసారి గొప్పవాడిగా పేరు పొందిన తర్వాత, అధికారి కావచ్చు, ధనవంతుడు కావచ్చు, ప్రజల్లో ఒక గుర్తింపు పొందిన తర్వాత, ఒక స్థానంలోకి వచ్చిన తర్వాత, ఎందుకోనండి మనం ఒక స్థాయి కిందకు దిగాలన్నా దిగలేమండి. నిజంగా మనం కింద ఉండడమే, అందరికంటే చిన్నవాళ్ళంగా ఉండడమే, అందరికంటే తక్కువ వాళ్ళగా ఉండడమే చాలా శ్రేయస్కరం అండి.
చాలా మంది మేము ఎంబీటీ చేసామండి, మాకు ఎంబీటీ చేసిన తర్వాత కూడా ఏ పదవి ఇవ్వలేదండి, ఏటీసీలో పదవి ఇవ్వండి, ప్రిన్సిపల్ గా పదవి ఇవ్వండి, కోఆర్డినేటర్గా పదవి ఇవ్వండి, చాలా మంది అడుగుతుంటారు. కానీ నిజం చెప్పను, అది ముళ్ళ కిరీటం అండి, ముళ్ళ కిరీటం. మనం చిన్నవాళ్ళుగా ఉన్నామా, ఎంతవరకైనా దిగుతాం, ఏ పనైనా చేస్తాం, ఎంతవరకైనా వెళ్ళిపోతాం. కానీ అధికారం అనే పిచ్చి పట్టిందా, పదవి అనే పిచ్చి పట్టిందా, గొప్పవాళ్ళంగా కనబడాలనే ఆలోచన వచ్చిందా, అప్పటి నుంచి మన ఆలోచనలు మారిపోతాయండి, అప్పటి నుంచి మన విధానం మారిపోతుందండి. దేవునికి ఉపయోగపడే పరిస్థితుల్లోకి వెళ్ళం మనం, అహం వస్తుంది, ఏమండి ఒక రకమైనటువంటి ఏమంటారు గర్వం వస్తుంది. దానివలన అవసరమైతే కొంతమందిని మనం చిన్నవాళ్ళుగా చూస్తాం, కొంతమందికి అసలు మనుషులకు విలువే ఇవ్వం, మన విధానమే మారిపోతుంది, మన ప్రవర్తనే మారిపోతుంది. నిజంగా దేవునిలోనికి వచ్చిన తర్వాత మనం ఎంత తగ్గించుకోవాలో తెలుసండి, ఎంత తగ్గించుకోవాలి. ఒకసారి ఈ అధికారం, ఈ హోదా, ఈ డంబో బుర్రకెక్కిన తర్వాత అండి, మెదడుకెక్కిన తర్వాత అండి, తగ్గాలన్నా తగ్గవండి మనం. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎంత మన మన మానసిక స్థితి ఎంతగా వెళ్ళిపోతుందంటే, మన మానసిక పరిస్థితి ఎలా మారిపోతుందంటే, ఒక వ్యక్తిని క్షమించడానికి కూడా ఇష్టపడం. ఏ విషయంలోనైనా సహోదరుడితో గొడవ అయింది, లేదా ఏ విషయంలోనైనా సహోదరితో గొడవ వచ్చింది, మనం ఎందుకు తగ్గాలి. ఇదే నీ మనసు నిన్ను రెచ్చగొడుతూ ఉంటుంది, ఎందుకంటే చాలా మోసకరమైంది కదండి, నీ మనసు నిన్ను మాయచేస్తుంది కదా. ఏ క్షణం కూడా, ఎట్టి పరిస్థితుల్లో కూడా కొంచెం కూడా తగ్గడానికి నీ మనసు అంగీకరించదు. ఎందుకు? నీకు జీవపు డంబం, గర్వం, అహం పెరిగిపోయింది. దాని వలన ఎదుటి సహోదరుని క్షమించాలి, దగ్గరికి తీసుకోవాలి, తగ్గాలి, తగ్గించుకోవాలి. యేసుక్రీస్తు ప్రారంభంలోనే మనుషులు ఎలా మారిపోతారో తెలుసు గనక ఆయన ఎన్ని మంచి మాటలు చెప్పాడంటే, 23:12 ఏమన్నాడు చూడండి, మత్తయి సువార్త 23:12 మత్తయి సువార్త 23:12 చదవండి. తనను తాను హెచ్చించుకొనువాడు జీవపు డంబము, డంబికము, అది ధనముగానా, ధనముతోనా, లేదా అధికారంతోనా, లేదా ఒక మరొక విధంగానా, గొప్పవాళ్ళుగా కనపడాలి అని తనను తాను హెచ్చించుకొనువాడు తగ్గించబడతాడు. తనను తాను తగ్గించుకొనువాడు. నేను చాలా చిన్నవాడిని, ఆ మాట చాలా ఆరోగ్యకరం అండి. నేను అంతటి వాడిని, ఇంతటి వాడిని అని చెప్పుకోవడం ప్రారంభించావా, దేవుడు నిన్ను తగ్గిస్తాడు. నిన్ను నువ్వు హెచ్చించుకున్నావా, దేవుడు నిన్ను తగ్గిస్తాడు. నిన్ను నువ్వు తగ్గించుకున్నావా, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఇది ఫండమెంటల్ ప్రిన్సిపుల్. చాలా చిన్న లాజిక్. ప్రారంభంలో చెప్పాడు, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు, తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. లోకసువార్త 14:11 కూడా అదే మాట. లోకసువార్త 14:11 చదవండి. తనను తాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గించబడతాడు. తగ్గించబడతాడు. అవునండి ప్రేమని దేవుని పిల్లలారా, మనం తగ్గుదామండి. తగ్గితే తక్కువ వాళ్ళం అవ్వండి, గొప్పవాళ్ళమే అవుతాం. లేదు మేము గొప్పవాళ్ళమనే ఉండాలి, గొప్పవాళ్ళం అయిపోవాలి, గొప్పవాళ్ళం అనిపించుకోవాలి, ప్రజల్లో గొప్పవాళ్ళం అనిపించుకోవాలని లోకంలో ఉన్నవారిలానే మీరు కూడా సంఘంలోనికి వచ్చిన తర్వాత కూడా గొప్పవాళ్ళగానే ఉండాలి, గొప్పవాళ్ళ స్థానంలో కూర్చోవాలని మీరు అనుకుంటే, ఇద్దరు గొప్పవాళ్ళ గురించి, వాళ్ళ తలకెక్కిన పొగరు గురించి, పొగరు తలకెక్కడం వలన వాళ్లకు జరిగిన చివరికి జరిగినటువంటి నష్టం గురించి చివరిగా వాళ్ళిద్దరిని మీకు చూపించి నేను ముగించేస్తానంటే, ఎస్తేరు గ్రంథం 3:1 నుంచి 5 వరకు చదువుదాం. ఈ సంగతులైన తర్వాత రాజైన అహష్వరోషు హమ్మెదాత కుమారుడును అగాగీయుడునగు
హామానును ఘనపరిచాడటండి. ఘనపరిచాడు, ఘనపరిచాడు, హెచ్చించాడు, గొప్పవాణ్ణి చేశాడు. వాని పీఠమును తన దగ్గర ఉన్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచాడు హామాన్ అనేవాడు. రాజైన అహష్వరుషు ఇతన్ని హెచ్చించాడు, ఘనపరిచాడు, తన దగ్గర ఉన్న అధిపతులందరి పీఠము కంటే అతని పీఠాన్ని హైట్ చేశాడు, సింహాసనం, పెద్ద సింహాసనం వేశాడు. అంటే అక్కడ ఉన్నటువంటి మంత్రులందరికంటే ఇతనే మెయిన్, రాజు తర్వాత ఇతనే గొప్పవాణ్ణి చేశాడండి. ఆ తర్వాత ఏం జరిగింది చూడండి, అతనికి తలకెక్కిన ఆ పొగరు, ఆ డంబము, ఆ గొప్పతనం. కాబట్టి రాజు గుమ్మముననున్న రాజసేవకులందరూ రాజ ఆజ్ఞానుసారముగా, రాజు ఇచ్చిన ఆజ్ఞానుసారముగా మొక్కళ్ళుని హామానునకు నమస్కారం చేస్తున్నారట. ఏమండి, గొప్పవాళ్ళైన తర్వాత మర్యాదలు వస్తాయండి, గౌరవం అనేది దక్కుతూ ఉంటుంది. ఎందుకంటే లోకం ఎలాంటిదో మీ అందరికీ తెలుసు, అధికారం, డబ్బు. డబ్బు ఉన్నవాడికి సలాం కొడుతుంది, అధికారం ఉన్నవాడికి సలాం కొడుతుంది. ఎప్పుడైతే ఈ హామానును రాజు హెచ్చించాడో అంతే అక్కడ ఉన్నటువంటి సేవకులందరూ వంగి 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 నమస్కారాలు చేయటం ప్రారంభించారు. మొర్దెకై, మొర్దెకై యూదుడు ఇతను, దేవుని సేవకుడు ఇతను, ఎస్తేరు రాణికి బాబాయి. మొర్దెకై అనేటువంటి యూదుడు అందరూ వంగి 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 సలాములు కొడుతున్నారు హామానికి, కానీ ఇతను మాత్రం వంగటం లేదు. వంగకయు నమస్కారం చేయకయు ఉండగా, ఎందుకంటే వారు దేవునికి మాత్రమే నమస్కారం చేస్తారు, దేవుని ఎదుట మాత్రమే సాగిల పడతారు. యూదులు కదండి, ధర్మశాస్త్రం ప్రకారము దేవునిని మాత్రమే వాళ్ళు సేవిస్తారు. అందులోను మొర్దెకై నిజంగా మంచివాడండి, నిజంగా యథార్థవంతుడు, మంచివాడు, సేవకుడు. ఏమండి, ఎప్పుడైతే ఈ హామాన్ వస్తున్నాడో అందరిలాగే వంగి 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 సలాములు కొట్టలేదండి. ఏమండి, వంగి వంగి సలాములు కొడుతుంటే అదంతా గౌరవమే అని మీరు అనుకోకండి. భయపడి సలాం కొట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళ వాళ్ళ బ్రతుకులు అతని మీద ఆధారపడి ఉన్నాయి. గనుక మనం జీతం ఇచ్చేవాడు మనకు నమస్కారం చెప్తాడండి, అది గొప్పతనం కాదండి. మన వలన జీతం పొందేవాడు మనకు నమస్కారం చెప్తాడు, వంగి దండాలు పెడతాడు. ఎందుకు? అది అతని అవసరం, అది అతని అవసరం. కానీ హామానుకు చూడగానే మొర్దెకై మాత్రం అలా వంగలేదండి. ఎందుకంటే మనల్ని పెంచేది, మనల్ని పోషించేది, మనలను ఈ భూమి మీద బ్రతికించేది దేవుడు. వాళ్ళు సామాన్యుడైన మనుషులకు వాళ్ళు సాష్టాంగ నమస్కారం చేయరు, వంగి నమస్కరించరు, నమస్కారం చేయలేదు. ఇప్పుడు హామాను మనస్సు ఎలా మారిపోతుందో చూడండి, ఎలా ఆలోచిస్తుందో చూడండి. రాజగుమ్మంలో ఉన్న రాజసేవకులు, నీవు రాజాజ్ఞను, రాజు ఇచ్చిన ఈ ఆజ్ఞను ఎందుకు మీరుచున్నావు? మొర్దెకైని అడిగారు. ఈ ప్రకారము వారు ప్రతిదినము అతన్ని చెబుతూ, అతనితో చెబుతూ వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయెను. అంటే సేవకులు చెప్తున్నారు కానీ ఇతను మాత్రం హామానుకు నమస్కరించటం లేదు. ప్రతిదినము చెప్తున్నారు, ఆయన లెక్క చేయలేదు, హామానుకు నమస్కారం చేయలేదు. వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడునో లేదో చూతుము అని. ఏంటి ఇతను ఇలా ఉన్నాడు, దేవుని కోసం అట, దేవునికి మాత్రమే తల ఉంచుతాడట, దేవుని అంత మాత్రమే తాను తల వంచి వంగి నమస్కారం చేస్తాడట, హామాను దగ్గర తల వంచడట, ఎంతవరకు ఇతను మాట మీద నిలబడతాడో చూద్దాం అని వాళ్ళు అనుకున్నారు. వీళ్ళు కూడా ఎలాంటి వాళ్ళు చూడండి, వీళ్ళని ఎలాంటి వాళ్ళు అంటే చాలా డేంజర్ అండి. మనుషులు ఎలాగైనా ఇరికించాలనే ప్రయత్నం, ఎంతవరకు నిలబడతాడో చూద్దామని. ఇదిగో ఫలానా ఉన్నాడయ్యా మొర్దెకై, నీకు అసలు నమస్కారం చేయటం లేదు. ఎందుకు అని అంటే మా దేవుడికి తప్ప ఇంకెవరికి నమస్కారం చేయమంటున్నాడు, మరి అతని సంగతి ఏంటో చూడండి అని వీళ్ళు వెళ్ళిపోయి అక్కడ పితూరీలు చెప్పారు, ఇక్కడ ముడేసారు. ఏమండి, అప్పుడు హామాన్ ఏమైపోతున్నాడు చూడండి, చదవండి కంటిన్యూషన్. ఎలయనగా అతడు, నేను యూదుడను గనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పాను, ఎంతవరకు చేయకుండా ఉంటావో చూస్తాను, నేను చూస్తాను అనుకుని వెళ్ళిపోయి హామానుకు చెప్పారు. అప్పుడు హామాన్ ఏమంటున్నాడు చూడండి, మొర్దెకై వంగకయు నమస్కరింపకయు
ఉండుట హామాను చూచినప్పుడు బహుగా 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 కోపం వచ్చేసిందంటండి. బాగా కోపం వచ్చేసింది. ఏమండి, ఒక సామాన్య మానవుడిగా మనం ఉంటే ఎవరు నమస్కరించినా ఎవరు నమస్కరించకపోయినా మన పనేదో మనం చేసుకుంటూ వెళ్ళిపోతామండి. కానీ ఒక్కసారి అధికారమో గొప్పతనమో ఈ జీవపు డమ్మమో తలకెక్కిందనుకోండి, వీడు నమస్కరించలేదు, వాడు నమస్కరించలేదు, వీడు వందనాలు చేయలేదు, వాడు వందనాలు చేయలేదు, వీడు నన్ను పట్టించుకోలేదు, వాడు నన్ను పట్టించుకోలేదు. ఏమండి, ఓ ప్రిన్సిపాల్ కానంత వరకు, సామాన్యమైన స్టూడెంట్గా ఉన్నంత వరకు ఏం ప్రాబ్లం ఉండదండి, ఏమీ ప్రాబ్లం ఉండదు. ఒక ఏడీసీ మెంబర్ గాను, ఒక ప్రిన్సిపాల్ గాను, లేదంటే ఒక లెక్చరర్ గాను, ఒక కోఆర్డినేటర్ గాను చేశామనుకోండి, అంతే. నేను వస్తుంటే లేదంటే నాకు కాల్ చేయలేదు, నాకు విషయం చెప్పలేదు, నాకు చెప్పకుండా చేసేసారు, ఏది కంప్లైంట్లు. ప్రిన్సిపాల్ కానంత వరకు, వైస్ ప్రిన్సిపాల్ కానంత వరకు, లెక్చరర్ కానంత వరకు, ఏటీసీ మెంబర్ కానంత వరకు ఎవరు ఏ పని చేసినా వెళ్ళి సహకరించి, ఎవరు చెప్పినా చెప్పకపోయినా వెళ్ళి దేవుని పనిలో ఉండే మంచి మనసుండేది కాదా? ఆలోచించండి, ఎప్పుడైతే ఈ అధికారం తలకెక్కిందో, నేను ఇక్కడ కోఆర్డినేటర్ని, నేను ఇక్కడ ప్రిన్సిపల్ని, నేను ఇక్కడ లెక్చరర్ని, నేను ఇక్కడ డిప్యూటీ డైరెక్టర్ని, నేను ఇక్కడ అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ని, నాకు చెప్పకుండా చేస్తావా, కోపం వచ్చేసింది చూసారా? అంటే గొప్పతనం రాగానే, గుర్తింపు అనేది రాగానే వీళ్ళు నమస్కరించాలి, వాళ్ళు నమస్కరించాలి, నమస్కరించకపోతే కోపం వచ్చేస్తుంది. ఆ కోపంలో, ఆ కోపంలో ఎంతవరకు వెళ్ళిపోయాడంటే, వీళ్ళ ఒక్కడిని కాదు కానీ వీళ్ళ యోధ జాతిని అంతటిని నాశనం చేయాలి, అంతటిని వేసేయాలి. వీడిని ఒక్కడిని చంపితే ఏంటి ఉపయోగం? నాకు వచ్చిన కోపానికి నన్ను నమ్మ, నాకు నమస్కరించనందుకు వీడొక్కడు కాదు, యోధ జాతి అంత నాశనం అవ్వాలి అని ఆలోచించాడండి. ఏమండి, ఎందుకు ఇదంతా? వంగి నమస్కరించలేదంతే, వంగి నమస్కరించలేదు. నమస్కారం చెప్పనందుకు, నమస్కారం చెప్పనందుకు చంపేస్తావా? చంపేస్తాడు. ఒక్కడితో వదలడట, ఒక్కడిని చంపి వదిలేడట, అతని జాతి యోధ జాతి, యోధ జాతిని అంతటిని నాశనం చేస్తాడు. అంటే నీ తలకెక్కిన జీవపు డంబం ఉందే, నీ తలకెక్కిన అధికారపు పిచ్చి మదం ఉందే, నీ తలకెక్కినటువంటి ఆ గర్వం ఉందే, ఎదుటివాడు నమస్కరించనందుకు అతని ప్రాణాలు తీయడానికి నిన్ను వెనకాడనివ్వకుండా చేస్తుంది. అంటే నిన్ను హంతకుడిగా మార్చేస్తుంది. మాకు వందనాలు చెప్పలేదని కంప్లైంట్ ఇస్తున్నాడండి ఒకడు, మాకు వందనాలు చెప్పలేదని భార్యాభర్తల మధ్య గొడవ పెట్టాడండి ఒకడు, మాకు వందనాలు చెప్పలేదు. అండి నిజంగా చాలా చాలా బాధ అనిపిస్తుంది, చాలా ఆశయం అనిపిస్తుంది. ఒక హామాను చేసి చూడండి, నాకు నమస్కారం చేయలేదు, నాకు నమస్కారం చేయలేదు, యోధ జాతిని నాశనం చేయాలి. చివరికి హామాను ఏం చేశాడో, ఏమైపోయాడో నేను మీకు చెప్పవలసిన అవసరమే లేదు. ఎస్తేరు రాణి వెళ్ళింది, యూదుల పక్షాన వెళ్ళింది, ఆ రాజుకు మనవి చేసింది, విషయమంతా వివరంగా చెప్పింది, అంతే. హామాను క్షమించండి, మొర్దుకైను ఉరి తీయించాలని ఏ ఉరి కొయ్యనైతే ఈ హామాను సిద్ధపరిచాడో, అదే ఉరి కొయ్య పైన హామాను శవం వ్రేలాడింది. మొర్దుకైను చంపాలని ఏ ఉరి కొయ్యను సిద్ధపరిచాడో, అదే ఉరికొయ్యపై హామాను తల వేలాడింది, హామాను దేహం వేలాడింది. ప్రేమని దేవుని పిల్లలారా, దేవుడు చెప్పిన మాట ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. గొప్పవాళ్ళు అవ్వాలనుకోకండి, గొప్ప స్థానాల్లోనికి వెళ్ళాలనుకోకండి, తగ్గుదామండి, తగ్గితే తప్పే ఉందండి. సహోదరుల మీద గొప్పతనమా, మన సహోదరుల మీద డాంబికమా? మనమే తగ్గుదాం, పర్వాలేదు, మనమే చిన్నవాళ్ళం అనుకుందాం, పర్వాలేదు, మనమే పలకరిద్దాం, ముందుగా మనమే మాట్లాడదాం, ఎందుకు మనకు అహం? మనమే పలకరిద్దాం, మనమే మాట్లాడదాం, మనమే కలిసి మాట్లాడదాం, మనమే ముందుగా ఫోన్ చేద్దాం, మనమే ముందుగా వెళదాం. నీ సహోదరులతో నీకు ఏమైనా విభేదం వస్తే ఏమన్నాడు మత్తయి సువార్త 18వ అధ్యాయంలో? నీ సహోదరుని విషయంలో ఏదైనా భేదం కలిగితే నువ్వే అతని దగ్గరికి వెళ్ళు, నీవే అతని దగ్గరకు వెళ్ళి మాట్లాడు, నీ సహోదరుని సంపాదించుకో, నువ్వే వెళ్ళు. మనమేమంటాం? నేను వెళ్ళను, వాడే రావాలి. ఎందుకు ఈ పొగరు? ఎందుకు ఈ జీవపడము? తగ్గితే తక్కువ తక్కువైపోతావా నువ్వు? తగ్గితే తక్కువైపోతావేమో నువ్వు ఆలోచిస్తున్నావు. వాడి ముందు తక్కువ అవుతాం, వీడి ముందు తక్కువ అవుతాం, తగ్గితే వాళ్ళ ముందు తక్కువ అవుతావని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు తగ్గితే నిన్ను హెచ్చించాలని దేవుడు చూస్తున్నాడు.
తగ్గడానికి వీల్లేదని పగతో పంతంతో మొర్దుకైన చంపాలనుకున్న హామాను చివరికి తాను ఏ ఉరికొయ్యను చేపించాడో అదే ఉరికొయ్యపై తన దేహం వ్రేలాడింది. ఇప్పుడు మీరు ఆలోచించండి, అవసరం అండి మనకి ఈ అహం అవసరమా, ఈ పంతం అవసరమా, ఈ జీవపు డంబం అవసరమా? మీరే ఆలోచించండి. గొప్పవాళ్ల సన్నిధిలో అసలు నిలవద్దు, గొప్పవాళ్ల సాంగత్యం అసలు చేయవద్దు, వెళ్ళిపో, ఆ గొప్పవాళ్లను ఉండాలని అనుకోకు. ఇక మరో వ్యక్తి అండి, అహీతోపెలు. అతని చరిత్ర ఏంటో తెలుసా? చాలా నాలెడ్జ్ మేధావండి, మంచి జ్ఞానవంతుడు, రాజ్య సలహాదారు, రాజు యొక్క సలహాదారు. అతని మాట అంటే ఎలా ఉంటుందట? ఆ దేవుడు పలికినట్టేనట, దైవవాక్యనట. 2 సమూయేలు 17:23 చదవండి. అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవుట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరిలో ఉన్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఊరిపోసుకొని చచ్చిపోయాడు. సూసైడ్ అండి, తనను తాను చంపేసుకున్నాడు, బలవంతంగా మరణం, ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు. ఎందుకు ఉరిపెట్టుకున్నాడు ఏంటయ్యా అంటే, తాను చెప్పినది జరగకపోవుట చూచి. తాను చెప్పింది జరగలేదా? ఏం జరగలేదు? రాజుకు సలహా ఇచ్చేవాడు. 16:23 కూడా చూడండి, 16:23 ఏమండి? ఆ దినములలో అహీతోపెలు చెప్పిన ఏ ఆలోచనైనను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను. దావీదును పట్టేసుకుందాము, మంచి ఆలోచన చెప్పు అహీతోపెలు అన్నాడు. ఏమంటే మంచి ప్లాన్ చెప్పాడు అహీతోపెలు, కానీ దేవుడు అహీతోపెలు ఆలోచన చెడగొట్టాలనుకున్నాడు. ఇంతలోనే వేరొకళ్ళు వచ్చారు, ఈ ఆలోచన మంచిది కాదు, ఆ ప్లానే మంచిది కాదని మొత్తం ప్లాన్ మార్చేశారు. రాజుగారి దగ్గర ప్లాన్ మార్చేశారు. అంటే అహీతోపెలు చెప్పిన ప్లాన్ను రాజుగారు పట్టించుకోలేదు. అహం వచ్చేసిందండి, బాధ వచ్చేసిందండి. నేనేంటి? నేను చెబితే దేవుడు చెప్పినట్టు, నేను చెబితే దైవవాక్కు, దేవుడు చెబితే ఎలా ఉంటుందో, నేను చెబితే అలాగే ఉంటుంది అని భావించేవాళ్ళు. అలాంటిది ఈరోజు నా మాట జరగలేదు. ఈ మాటలు వింటుంటే, అహీతోపెలు గురించి చదువుతుంటే, ఈరోజు ఎంతోమంది సంఘంలో ఉన్నవాళ్ళు, సంఘం వెలుపులు ఉన్నవాళ్ళు, మనుషులు ఎంతోమంది జ్ఞాపకం వచ్చేస్తున్నారండి. మనల్ని మనం ఆలోచించుకోవాలి. మనం కూడా చాలా సందర్భాల్లో నేను చెప్పింది వినలేదండి, నేను చెప్పింది పట్టించుకోలేదండి, నేను చెప్పినట్టు చేయలేదండి, అందుకే ఇంకెందుకు అక్కడ నా మాట చెల్లటం లేదని నేను బయటకు వెళ్ళిపోయానండి, నాకు సెపరేట్గా రీసెర్చ్ సెంటర్ కావాలండి. ఇంకెందుకండి నేను చెప్పినట్టు అసలు జరగడం లేదండి, మమ్మల్ని పట్టించుకోవట్లేదండి, మాకు సెపరేట్ కాలేజీ ఇచ్చేయండి. ఇంకెందుకండి మేము చెప్పినట్టు జరగడం లేదండి, మేము వేరే సంఘం పెట్టుకుంటాం ఊర్లో. ఈరోజు క్రైస్తవ సంఘాలలో జరుగుతున్నది ఏంటి? మా ఆలోచన జరగడం లేదు, మా మాట వినడం లేదు, మమ్మల్ని పట్టించుకోవటం లేదు. అహీతోపెలు చివరికి ఎంతవరకు వెళ్ళిపోయాడు అంటే, అవమానంగా ఫీల్ అయ్యాడండి. తన మాట చెల్లలేదు. రేపు ప్రజల మధ్య ఎలా తలెత్తుకోవాలి అంతే వెళ్ళిపోయాడు. తన ఇల్లు చక్క పెట్టుకున్నాడు, పోయి ఊరిపోసేసుకున్నాడు. అంటే తన తలకెక్కినటువంటి ఆ పొగరు, ఆ గర్వం, అహం ఉందే, ఆ జీవపు డంబం ఉందే, తన మాట వినలేదు అన్న అక్కసు, ఆ ఈర్ష తన ప్రాణంతో అనే తీసుకునే పరిస్థితికి లాక్కెళ్ళింది. అదే ఒక సామాన్యుడిగా ఉండుంటే అహీతోపెలు, సామాన్యుడిగా ఉండుంటే తన ప్రాణం దక్కేది. 10 మంది నా మాట వినాలి, 10 మందిని నేను శాసించాలి అనే పరిస్థితుల్లోనికి నువ్వు వెళ్ళకు. గొప్పవాడివి కావాలని అనుకోకు. తగ్గితే తప్పే ఉందండి. తగ్గితే తక్కువ అవుతావంటే గొప్పవాళ్ళకు కావాలని, ధనవంతులు కావాలని ఆశపడిన ప్రతివాడు విశ్వాసములో నుంచి తొలగిపోయి తమ్మును తామే పొడుచుకున్నారు. నేను గొప్పవాడిని, గొప్పవాడిగా ఉండాలని అందరూ నా తల నా క్రింద ఉండాలని ఆలోచించిన హామాను ఎవరినైతే ఉరితీయాలనుకున్నాడో, ఎవరి కొరకు ఉరికొయ్య చేయించాడో, తాను చేయించిన ఉరికొయ్య మీద వ్రేలాడాడు. తన మాట చెల్లాలి అని అహంతో గర్వంతో విర్రవీగే అహీతోపెలు తన మాట చెల్లలేదని, చెల్లకపోతే బ్రతికుండకూడదండి. తన మాట చెల్లకపోతే ఏంటి, తన మాట వినకపోతే ఏంటి, బ్రతికుండకూడదా? బ్రతుకు ముఖ్యం కదా.
ప్రేమని దేవుని పిల్లలారా, ఈరోజు ఆ గర్వం, ఆ జీవపు డంబం మీ తలకి ఎందుకు ఎక్కుతుంది? ఎందుకు ఎక్కుతుంది? వద్దు వద్దు, తగ్గించుకుందామండి. నిందలు పడదాం, బాధలు పడదాం, అవమానాలు పడినా పర్వాలేదు. మనం చాలా చిన్నవాళ్ళమండి. దేవుని దృష్టికి మనం ఎలా ఉన్నావో తెలుసా? దేవుని దృష్టికి ఇసుక రేణువులలో లక్షల 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 భాగాలు చేస్తే ఎంత చిన్నవాళ్ళం, అంతకంటే చిన్నవాళ్ళమండి. అసలు ఆయన దృష్టికి మనం కనపడమండి, నలుసులమండి మనం. చేద నుండి జారే నీటి బిందువులు అన్నాడు. ఒలికిన మీదట నేల మీద ఒలికిన తర్వాత పైకి ఎత్తలేని నీటి వంటి వాళ్ళమండి మనం. త్రాసు మీద ధూళి పడితే ఏమన్నా చూపిస్తుందండి? బరువు చూపిస్తుందా? ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్స్ వచ్చాయి, కనీసం 10 కేజీలు పెడితే తప్ప అది వెయింగ్ చూపించదు. ఏమండి అలాంటిది? దుమ్ము ధూళి పడితే అది 10 గ్రాములని చూపిస్తుందా? లేదండి. మనం ఎలాంటి వాళ్ళం అంటే త్రాసు మీద పడిన ధూళి ఎలాంటిదో దేవుని దృష్టికి అలాంటి వాళ్ళం. అంత చిన్నవాళ్ళమైన మనము, మట్టి పెంకుల్లో పెంకులమైన మనం, మనకెందుకు ఈ గర్వం ఎందుకు, ఈ అహం ఎందుకు, ఈ పేరు ప్రతిష్టలు ఎందుకు, ఈ డంబం ఎందుకు? ధనవంతుడిగా గుర్తింపు కావాలి, అధికారంతో గుర్తింపు కావాలి, హోదాలతో గుర్తింపు కావాలి. గుర్తింపు 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 అని ఆరాటపడి మనుషుల మెప్పును కోరి చివరికి ప్రభు మెప్పును పోగొట్టుకుంటున్న దౌర్భాగ్యపు స్థితిలోనికి వెళ్ళి ఒక హామానువలే చంపబడతావా, ఉరికొయ్యెక్కుతావా? లేదా ఒక అహీతోపియోల నిన్ను నువ్వే ఉరికంబానికి వేలాడతావా? నిన్ను నువ్వే ఉరేసుకుంటావా? ఆలోచించండి ప్రేమని దేవుని పిల్లలారా. నా ఒక హత్య, ఒక మానభంగం, ఒక మోసం, ఒక వ్యభిచారం, ఎలాంటి పాపాలు, అంతకంటే ఘోరమైన పాపం, ఈ ప్రపంచాన్ని పట్టిన పాపం, జీవపు డంబం, జీవపు డంబం, అహం. ఈరోజు దేవుడు ఈ ప్రపంచాన్ని శిక్షించడానికి గల కారణాల్లో ప్రధానమైన కారణం ఇది కూడా. ఎవరండి దేవుని మాట వింటారు? ఎవరండి దేవుణ్ణి, ఆ దేవుని మాటకు విధేయులై దేవుని వైపు తిరిగేది ఎవరు? ప్రతి వాడు అవిధేయుడే. వాని అవిధేయత కారణం వాడి దగ్గర ఉన్న డబ్బు, వాడి అవిధేయత కారణం వారికి ఉన్న ధనం, వాడికి ఉన్నటువంటి అధికారం, వాడికి ఉన్నటువంటి పొగరు, జీవపు డంబం. ఈ జీవపు డంబం ఎక్కడి నుంచి పుట్టిందో తెలుసా? చివరి మాట మరొకసారి యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2:16 లోకములో ఉన్నది అంతయు, అనగా లోకంలో ఉన్నదంత ఏంటంటే మూడు చెప్పేశాడండి, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. జీవపు డంబం, డంబం, డంబం. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకము దాని ఆశయు గతించుచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరం. నిరంతరం మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. మీ దృష్టికి మీరు తక్కువ వారిగానే ఉండండి, తగ్గితే తక్కువ అవుతామండి. మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటే గొప్పవాళ్ళు అయిపోతారండి, మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే తక్కువ వాళ్ళు అయిపోతారండి. వద్దు, మనం సామాన్యులుగా బ్రతుకుదాం. చాలా చిన్నవారం మనం. జీవపు డంబాన్ని ప్రదర్శించి మనుషులను ద్వేషిస్తూ బ్రతకొద్దు, అహంతో బ్రతకొద్దు, దేవునికి విరోధులుగా బ్రతకొద్దు, చివరికి ఉరికొయ్య పాలు కావద్దు. ప్రార్థన చేసుకుందామండి. మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఘనమైన మీ నామానికి స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. ఎన్నో మంచి సంగతులు లేఖనాలలో వ్రాయించి అనుక్షణము మా హృదయములకు పట్టుచున్న క్రొవ్వును మీరు కరిగిస్తూ ఉన్నారు. అగ్ని వంటి మీ మాటలు మా హృదయములకు పట్టిన క్రొవ్వును కరిగిస్తూ ఉన్నాయి తండ్రి. మీ మాటకు తల వంచే ధన్యత ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి నాయన. ఇదిగో ఈ ప్రపంచంలో ఎందరో మీ పిల్లలు సత్యం కోసం ప్రాకులాడుచున్నారు. మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కువైట్ ప్రాంతంలో మరి అక్కగారు, మేరీ అక్కగారు అనారోగ్యంతో ఉన్నారు నాయన, జ్ఞాపకం చేసుకోండి. మీ కుమారుడు మా అన్నయ్య డేవిడ్ గారిని బట్టి నాయన ప్రార్థిస్తూ ఉన్నాం. మీ కుమారునికి దుఃఖం మీద దుఃఖము కలగకుండానట్లు మీరు కృప చూపించండి. అక్క విషయంలో మంచి ఆరోగ్యము, ఆయుష్ ప్రసాదించమని వేడుకుంటున్నాం. అదేవిధంగా ఎందరో పిల్లలు అనారోగ్యంతో, జ్వరాలతో బాధపడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యం, ఆయుష్ ఇవ్వండి నాయన. మరి రవికుమార్ గారి గురించి ప్రార్థన చేస్తున్నాం, అలాగే అహరోన్ అన్న గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన. మీ బిడ్డలందరి గురించి ప్రార్థన చేస్తున్నాం. మరి వారికి ఉన్నటువంటి మా ఇబ్బందిని తొలగించండి, సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి. మరి మా సేవకులుగా మా కష్టాన్ని గుర్తించి తమ కష్టార్జితంలో నుంచి, తమ లేమిలో నుంచి మాకు ఇస్తున్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ప్రవక్త అని ప్రవక్తకి ఇచ్చిన వాడు ప్రవక్త ఫలము పోగొట్టుకోడు అని మీరు అన్నారు. వారికి రావాల్సిన దానిని 100 రెట్లు
రెట్టింపు చేసి నాయన 100 రెట్లు పెంచి మీ పిల్లలకు అనుగ్రహించమని వేడుకుంటూ, మరి మీ పిల్లలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ, మీ కుమారుడు జయశాలి గారికి, ప్రసన్న అన్నయ్యకు, జాన్సన్ అన్నయ్యకు, నా తోటి డిప్యూటీ డైరెక్టర్లకు, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్లకు, ప్రిన్సిపల్స్కు, కోఆర్డినేటర్స్కు, ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం ఆయుష్నిమ్మని వేడుకుంటూ, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. మీ అందరికీ వందనాలు.